నూట ముప్పై ఐదు కీర్తన ఉత్తర పత్రికలో చదువుతామండి. నూట ముప్పై ఐదవ కీర్తన దావీదాసు కీర్తన నూట ముప్పై ఐదు. నేను నా పూర్ణ హృదయముతో నీకు జగతాస్తులు చెల్లించున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించలేను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణం పుట్టించి నన్ను ధైర్యపరుచుతివి. యెహోవా మహాప్రభావము గలవాడవని వారు యెహోవ మార్గములను గూర్చి గానము చేసెదరు. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఆక్రోశంగా చదువుకున్నామండి. యెహోవా నా పక్షమ కార్యము సఫలం చేయను. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుడు పరిశుద్ధాన్ని దీవించుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటామండి. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రంతోనైనా. ఎంత మంచి దేవుడైనా, ఎంత మంచి గొప్ప దేవుడైనా, ఎక్కడైతే ముగ్గురు కూడా ఉన్నారో మధ్య నీ వంట ఉండి సెలవుచ్చిన దేవుడు కొనుకున్నానైనా. నాయనా మమ్మల్ని పదకొండు లెవెన్ మంత్స్ మమ్మల్ని ఆశ్చర్యంగా మమ్మల్ని పోషించడం మీకు ఉన్నదైనా. నేను 12 మందికి మేము ఇలా మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప ఉన్నాయన, నీ ప్రేమ నీ జాలి బట్టి మేము ఉన్నామైనా. నేను మీరు మా అబ్బాయి చూపిస్తున్న ప్రేమ బట్టి మీకు ఎలా దృష్టించి మెచ్చుకుంటున్నాయన. మరి ఈరోజు మీ మాటలు మేము మాకు వినిపించిందైనా, దాన్ని మేము విని మేము దాన్ని అనుసరించి ఇతరులకు శుభార్తెలు బాధ్యత కూడా మాకు అనుగ్రహించున్నాయా. మరి రాబోయే ప్రజలంతా క్షేమంగా తీసుకుంటున్నామన్నాయినా, అందరు దీవించున్నాయా. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏసు అయితే పరిశుద్ధ నామములో అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అందరికీ నాకు చాలా కొత్తగా ఉంటుంది పాట పాడటం. నాకు మాకు ఇప్పుడు అలవాటు లేదు మాకు మ్యూజిక్తో పాట పాడడం. థ్యాంక్స్ అంకుల్. వీలైతే రండి. ఓకేనా, థ్యాంక్ యూ. మరి సుష్మానికి మరి సునీల్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా రిజమెంట్గా పాడారు వాళ్ళు కూడా, చాలా భయపడి పాడతారు పాడారు. ఓకే, ఎనీవేస్ మనకో ఇంతకు పాట చేసినట్టుగా ఉన్నాడు. 11 మంత్స్ దేవుడు మనల్ని కాచి కాపాడాడు కదా. అసలు అది క్రిస్మస్ చేసుకుంటాం లేదు కూడా మనకు తెలియదు కదా. అద్భుత రీతిగా మనం దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు నిజంగా. ఎందుకంటే చాలా మందికి అవకాశం లేదు. చాలా చర్చిలో కూడా పెద్ద పెద్ద చర్చలు అయితే ఎంతమంది కోరుకునే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు
मनमे चूपे प्रय पड़े देव की यथास्थित चलिए कदा अंत दावीद गीत अदे मार्त चूँ इक नूट मुफ एमदन चूस्ते चूँवचन नीदय तो नीत कृतज्ञता चलना देवत एट नीन कीर्ति प्रयोग दावीद देवा ना जीवन चेसा मेल बटी नीक नी चेल्ते बाकी मिगली बाकी अटे नि कीर्ति मनस्फूर्ति कृतज्ञता चलिए इधे इन्ना उन्ना लेकिन नो कीर्ति एला कीर्ति पूर्ण हृदय तो अटे हाफ सक सक का सक वर्षिप सक प्रेस प्रेस का सक प्रे प्रेस का पूर्ण हृदय तो देवनी दास्तु चलना देवा अ దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ దావీదు ఏం చేస్తున్నాడు కృతజ్ఞత భావంతో కలిగి ఉంటాడు. నేను అనుకుంటాను మనం హెల్ప్ చేసే వానికి థ్యాంక్స్ చెప్పకుండా మన పట్ల అన్యాయం చేసిన వాళ్ళకి ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు దేవుడు మనకు హెల్ప్ చేశాడు, ఆ హెల్ప్ మనం గుర్తుపెట్టుకోం. అప్పటికే అయిపోయింది, అప్పుడు ప్రార్థన చేసాం, దేవుడు హెల్ప్ చేశాడు, మనకి ఆశ దొరికింది, మనకి ఆన్సర్కి ప్రేర్ దొరికింది, ఆన్సర్ దొరికింది, అయిపోయింది అంతే. మళ్ళీ ఇంకో దానికి వెళ్తాం. కానీ మన విషయంలో ఎవరైనా అన్యాయం చేసి మనకు కావాల్సిన డబ్బులు ఎక్కొట్టి లేకపోతే మన విషయంలో ఏదో పొరపాటు చేసినప్పుడు వాళ్ళు మాత్రం మర్చిపోవు కదా. కానీ అది తప్పు. వాళ్ళు మర్చిపోవడం మా పర్లేదు, అది దేవుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి మనం, దేవుడి పట్ల మనం నిజంగా ఆ గ్రాటిట్యూడ్ ఆ భావంతో కలిగి ఉండాలని ఇక్కడ దావీదు పట్ల మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి ఇంకోటి, అందుకే నూట మూడవ కీర్తన రెండవ వచనం రాసి ఉంటుంది చూడండి. ఇక్కడ నూట మూడవ కీర్తన రెండవ వచనం ఏంటంటే ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకూడదు, అంటే ఏంటంటే చిన్న విషయం కూడా విడిచిపెట్టకూడదు అని ఇక్కడ దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడు. నిజంగా చిన్నప్పటి నుంచి ఇప్పటికి చేసిన కార్యాలు మనకు గుర్తుండే, నిజంగా అసలు గుర్తుండవు. మన చేసిన కార్యం మనకు గుర్తుండవు, అంటే మనం అంత అజాగ్రత్తగా ఉన్నాం. మన ముఖ్యంగా నేను అంటే నేను అజాగ్రత్తగా ఉంటున్నాను. ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఏం చేసి దర్శక్, నువ్వు నీ జీవితం చాలా ఉపకారం చేశాను, అని నువ్వు మర్చిపోయావా, గుర్తుందా మర్చిపోయావా? ఇప్పుడు క్వశ్చన్ వేస్తాం, మనకు క్వశ్చన్ వేసుకోవాలి. దేవుడు చేసిన ఎన్ని అద్భుత కార్యాలు మన బుక్ పేరు రాసుకుంటే కొద్దిగా రాష్ట్రం చెప్తారు కదా మనకి ఏ అద్భుత కార్యం చేశాడు మన ఇయర్ అంతా, లేకపోతే వచ్చే ఇయర్ మనకి ఏం ప్లేస్ ఉన్నాయి, అవన్నీ మనం రాసుకుంటే ప్రతి దానికి మనం ఏం చేయాలి, వాళ్ళకి దేవుడికి బాకీ పడిపోయి ఉన్నాం కదా. బాకీపడి మేము మనం ఏం చేయాలి, దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తూ ఉండాలి అని ఇక్కడ భగవద్గీతను చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒకటి చూస్తే దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. ఇక్కడ ఏం చేస్తున్నాడు, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. మరి ఈ లోపల చాలా దేవతలు చాలా మంది ఉన్న దేవుళ్ళు ఉన్నారు. ఆ మధ్యలో అంట దావీదు ఏం చేసినట్ట గంతులేసి దేవుణ్ణి ఆరాధించినట్టుగా చూస్తాం. మనం నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఏంటంటే, మనకి ఒకటి ఉంటుంది మనకి నడుచుకుని ఎవరైనా చర్చ్కి వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకుని నడుచుకుని వెళ్తే వాళ్ళకి ఎలాగ ఉంటుంది అంటే కొంతమందికి నామోషిగా ఫీల్ అవుతారు, అబ్బో ఎంత నీ బైబిల్ పట్టుకుంటే ఎవరైనా తిడతారో ఎవరు కొడతారో. నేను చిన్నప్పుడు అలాగే ఉండేవాడిని, ఇక్కడ నేను చర్చ్ కట్టముందు మన చర్చ్కి వెళ్ళేవాడిని, మమ్మీ నేను చర్చి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చాడు నేను పట్టుకునే వాళ్ళు కాదు, నాకు ఏం భయం వేసింది మాకు ఎవరే ఉంటారు ఏమో అని. అంటే ఇక్కడ జీవగ్రత పట్టుకున్న లేదు నాకు, ఎవరైతే తడతారేమో చేసి భయంతో నేను మమ్మీకి ఇచ్చాడు భయం, అమ్మ నువ్వు పట్టుకోవాలి, మనం కూడా అలాగే చేస్తావు ఆ స్టేజ్ తెచ్చావు అవునా కదా కదా. చాలా మంది అదే చేస్తారు, భయం పట్టుకుంటే చాలా నమోషన్ ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను. ఎక్కడ ఇంట్లో కాదు, పబ్లిక్ ఏం చేస్తున్నాడు దేవుడు, దావీదు కీర్తిస్తున్నాడు, దేవుడా నీ కుదరాలు, దేవుడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నానని గద్దరేసి
ఇక్కడ వాడుతున్నాడు రెండవ వచనంలో నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు ఇది దావీదు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క యెరూషలేము తట్టు వైపు తిరిగి ఏం చేస్తున్నాడంటే దేవుడా నీకు కోట్లాది కోట్లు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నీకు కృతజ్ఞత స్థితులు చెప్పుచున్నాను నీకు నమస్కారం చేయుచున్నాను ఏం చేయాలి ఇలా నమస్కారం ఇలా చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మూడు వచనం ఉంటుంది దాంట్లోనే నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు ఇక్కడ మీకు చిన్న కొంచెం ట్విస్ట్ ఉంటుంది ఏంటంటే నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము ఇక్కడ నీ నామం అంటే దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి అయితే యెహోవా జయడ యెహోవా నిస్సి లేదా యెహోవా రాఫా యెహోవా పాట పాడుకుంటున్నాయి దేవుడికి నామం కంటే దానికంటే దేవుడి నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యం అంట ఇది ఏంటంటే నీవు గొప్ప చేసి ఉన్నావు ఇక నా నామం కాదు నేను చెప్పిన మాటలు మీరు గైకొనుడి నేను చెప్పిన మాట మీరు ఫాలో అవ్వాలి అని ఇక్కడ చెప్తున్నాడు అందుకే 37:7 చూస్తే మీరు కీర్తన 37:7 చూస్తే ఇక్కడ ఏముంటారండి నేను అంటాను దేవుడు ఇచ్చిన వాక్యంలో ఏ వాక్యం కానీ మనకి నేర్చుకోకపోతే చూడండి దీనికి తెలుసు మీకు 37:7 చూస్తే ఓకే చాలు యెహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము ఇప్పుడు ఆయన ఒక వాక్యం ఇచ్చారు ఇప్పుడు కానీ ఈ యొక్క వాక్యం లేకపోతే మనం ప్రశాంతం ఉండగలం అండి ఉండలేము ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఈ మాట మనకి చాలా ఉపయోగపడింది నిజంగా నా విషయంలో చాలా ఉపయోగపడింది ఏంటి యెహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నాము ఇది నిజంగా మన జీవితంలో నెరవేరింది మరి ఏప్రిల్ నుంచి జూలై వరకు మనకి లాక్డౌన్లో మార్చ్ నుంచి జూలై వరకు మనకి లాక్డౌన్ ఉన్నప్పుడు మనకి ఎలా ఉన్నాం కనిపెట్టుకుని వచ్చున్నాం అన్నా కదా మనం కనిపెట్టాం దేవుడా ఈ కరోనా వైరస్ నుంచి ఇప్పుడు తప్పిస్తావు ఇప్పుడు మమ్మల్ని విడుదల చేస్తావు అని ఆయన మీద మొరపెట్టామంటే ఆయన ఇచ్చిన వాక్యమే కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ వాక్యం లేకపోతే మనం అడగుంటుంది చాలా కంగారు పడిపోతాం వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా అది దేవుడి మీద ఆధారపడకుండా మనం దాని మీద వ్యాక్సిన్ మీద ఎక్కువ ఆధారపడిపోతుంది మనకి ఏంటవుద్ది అసలు మనం ఉండగలం ఇప్పుడు గుండా అయితే చచ్చిపోతాం కానీ ఆ వాక్యమే మనం ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అందుకే ఈ పాట కూడా పాడుతుంది ఈ వాక్యమే నన్ను బ్రతికించేదని బ్రతికిస్తుంది అని పాట పాడుకుంటాం ఇక్కడ ఇంకొకటి చూస్తే నీ కృపాసత్యమును బట్టి నీ నామమును కృతజ్ఞతా స్తుతులు చెల్లించేదను ఇది నీవు చూపిస్తున్న కృప దేవా నీవు నా పట్ల చూపిస్తున్న కృప నీవు నా పట్ల చూపిస్తున్న ప్రేమ దయ చాలి కృప బట్టే నేను నీ నామంని స్తుతిస్తున్నాను నిజం మన ఆయన బట్టి మనం నిజం స్తుతిస్తున్నామండి లేదు నిజం చెప్తున్నా నేను మనం ఏంటంటే అవసరమైతే దేవుడు అవసరమైనప్పుడు ఏం దేవుడు అయితే ఏంటి అని మనం అలా ఉండవు కానీ ఇక్కడ ఇందుకు ఈ దావీదు కృతజ్ఞతాస్తులు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అంటే అది మెయిన్ ప్రయారిటీ అది మన మార్నింగ్ లేచి అంటే మన దేవుడికి బాధ చెప్పుకోవడం కాదు ఫస్ట్ ఆయన్ని స్తుతించాలి అవునా స్తుతిస్తేనే దేవుడికి ఇప్పుడు మధ్యన నేను కొంత ఏంటి నేర్చుకున్నాను ఏంటంటే మార్నింగ్ లేచి అంటే పైకి ఎలా పైకి వస్తాను పైకి గుడ్ మార్నింగ్ దేవుడు ఎలా ఉన్నాం బాగున్నావా అంటే నా సొంత కన్వర్సేషన్ దేవుడు గుడ్ మార్నింగ్ దేవుడు అంటే నాకు మళ్ళీ ఇమాజినేషన్ అందులో ఏమొస్తుంది అంటే పైనుంచి గుడ్ మార్నింగ్ దర్శన్ ఏంటి నీ వర్క్స్ అని అంటే ఈ మధ్యన నాకు కన్వర్సేషన్ అలా అవుతుంది మీరు ఇప్పుడు ఎలా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏంటంటే దేవుడితో రిలేషన్షిప్ బిల్డప్ అవ్వడం అనేది స్ట్రాంగ్గా అయితే అనమాట ఇప్పుడు చూడండి కిందన ఇది మూడవ వచనంలో చూస్తే నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణమును త్రాణం పుట్టించి నన్ను ధైర్యపరిచితివి మనకి ఇప్పుడు ధైర్యం వస్తుంది తెలుసండి మీరు ఎప్పుడైతే మొరపెట్టడం నేర్చుకున్నారో అప్పుడు దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు మనం దేవుడి మీద ఆధారపడకుండా దేవుడు నాకు ధైర్యం ఉన్నా ధైర్యం ఉన్నా సహాయం చేయండి ఆయన ఏం చేస్తాడు
వన్ వే ట్రాఫిక్ ఉంటుంది, పార్షియల్ చెప్తారు కదా, మనం టూ వే ట్రాఫిక్ ఉంటుంది. ఏంటంటే ఆన్సర్ మనం అడిగితే దేవుడు మన ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వకుండా మన దేవుని పక్కన పెట్టాడు. దేవుడా దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు కదా. ఇక్కడ మనం ధైర్యంగా ఉండాలంటే ఈ సమయంలో, ఈ కరోనా వైరస్ సమయంలో, లేకపోతే ఏ మన పరిస్థితులు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ మనం దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలంటే మనం దేవునికి మొరపెట్టాలి, మొరపెడుతూ ప్రార్థన చేయాలని చెప్తున్నాను. ఇది ఒక విషయం నేను మీకు ఏదో చెప్పడం కాదు, నేను కూడా పాటించాను అవునా కదా. నేను పాటిస్తేనే మీరు అది ఫలం కదా. అయితే నాలుగు వచనం చూస్తే, యెహోవా భూరాజులందరూ అందరూ నీవు సర్వించిన మాటలు విని నీకు ప్రత్యేకతాస్తులు చెల్లించెదరు. ఒక రోజు వస్తుంది, ఆ ఒక రోజు ఏంటంటే ప్రతి నేషన్ ప్రతి ఊరు ఏం చేస్తుందంట, దేవుణ్ణి స్తుతిస్తుంది. అందుకే రోమపత్రికలో 14:11 చూడండి, ప్రతి చూడండి రోమపత్రిక 14:11 ఇక్కడ ఏంటంట, ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుగు దేవుని స్తుతించును అని ప్రభు సెలవిచ్చినాడు. అయితే ఇక్కడ మనం చాలా బాధపడతాం. మనం క్రిస్టియన్స్ ఒక్కలే మనం దేవుని ఆరాధిస్తున్నాం, వేదలు ఆరాధించబోతున్నాం అంటే కళ్ళు పడకండి. దేవుడు చెప్పాడు కదా ఆల్రెడీ, ఇప్పుడు దేవుడు చెప్పింది ఖచ్చితంగా అవుతుంది 100%. అందుకే ఇక్కడ యెహోవా భూరాజులందరూ నీకు సెలవించిన మాటలు విని నీకు దాస్తులు చెల్లించుదురు. అంటే ఒక రోజు వస్తుంది ఆయన చెప్పిన మాట అందరూ వింటారు, ఇంకా అందరూ జబదాటారు, ఇంకా ప్రతి వింటారని ఇక్కడ చెప్తున్నాము. ఇక్కడ 5 చూస్తా, 5, యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గురించి గానము చేసేదారు. ఇప్పుడు ఏంటంట, ఆయన ఒక్కొక్కసారి మనకి సడన్ గా ఒక ఫ్లాష్ మాబ్స్ అవుతుంది, మీకు తెలిసి ఐడియా ఉంది ఫ్లాష్ మాబ్ వెళ్ళారా, మీకు తెలుసా పెద్దలకు ఇది ఫ్లాష్. ఈ ఫ్లాష్ మాబ్స్ ఏం చేస్తారంటే, ఒక టీం వస్తుంది, ఒక టీం రోడ్ మీద నార్మల్ నడుచుకుని వెళ్తుంటారు, డిస్టెన్స్ దగ్గర నడుచుకుని పోయి ఒక ఆరు మ్యూజిక్ పెడుతుంటే ఒకరు డ్యాన్స్ చేస్తుంటారు, ఒక డ్యాన్స్ చేసేది ఇంకో రెండు మూడు ముగ్గురు వచ్చి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ టైంలో ఏం చేస్తారు అందరూ కూడి ఆ టైంలో డ్యాన్స్ చేస్తూ దేవుని గొప్పగా ప్రచారం చేస్తున్నట్టు చూస్తాం. ఈ ఎక్కువ ఈ క్రిస్మస్ టైంలో జరుగుతుంటది. అలాగంట మనం ఇక్కడ ఏంటి, మహాప్రభావం గలవాడని వారు ఏవో మార్గం అన్ని కూర్చి గానము చేసేదారు. మనం కూడా అలాగా చేయాలి. అయితే ఈ టైంలో మనకు కాదు కదా, మనసులో మనం మనసులో దేవుడా నీకు ఉందనని స్థుతులు స్థుతిస్తున్నాను మనం చెప్తూ ఉండాలని ఇక్కడ దావతి చెప్తున్నాను. ఇక ఆరు వచనం చూస్తే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ల బాగుగా పెరుగును. ఇక్కడ యెహోవా క్యారెక్టరిస్టిక్స్ అర్థమవుతున్నాను అని ఆయన ఏంటంట, దీనులను లక్ష్య పెట్టును అంటే దేవుడి పట్ల మనం ఎప్పుడు దీనంగా నడుచుకుంటామో దేవుడు ఏం చేస్తాడో అవన్నీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు అందుకే బైబిల్ నిన్ను ఇప్పుడు విడువను ఏ మాత్రం ఎడబాయనని చెప్తున్నాను. అందుకే అందుకే ఇంకోటి, ఆయన దూరం నుండి గర్విష్ణులు బాగుగా ఎరుగును. ఈ యొక్క గర్విష్ణుల హృదయంలో ఏం చేస్తారంటే దేవుడిని దూరం ఉంచుతారు. మనలో గర్విష్ణ ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి. నిజం ఇక్కడ మనలో గర్విష్ణ ప్రౌడ్నెస్ ఉందా లేకపోతే తగ్గించుకునే స్వభావం ఉందా మనం టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు నిజంగా దేవుడు మనకి హెల్ప్ చేశాడు. ఇంకా 7:8 వచనంలో ఏమంటాడు దావీదు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను ఉన్నను. ఓకే, నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించలేవు. నా శత్రువు కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించను. ఇక్కడ దావీదులో చాలా హెల్ప్ చేసింది దేవుడు. దావీదు చూస్తే చిన్నప్పటి నుంచి తనకి చాలా ఆటంకాలు తన ఏంటి, దావీదు ఎవరు షెపర్డ్ కదా, రీజన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ అన్నయ్యలు అందరూ ఏం చేసినారో వాళ్ళకి వాళ్ళ జాబ్స్కి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి ఈయన ఏం చేసేవాడు గొర్రెలు కాపురం,
గొర్రె కాపును ఏంటంటే వాళ్ళు కాపాడాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్త వెలుగుతూ ఉండి వేడి చేయాలి. ఆ టైంలో కూడా దేవుడు తనకి హెల్ప్ చేసినట్టుగా చూస్తాం. ఇక్కడ ఇంకోటిగా తను నేను ఆపదలో చెప్పబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు అంటే సౌలు దగ్గర నుంచి బ్రతికించి దేవుడా నీకు వందనాలు. సౌలు ఈ టైంలో సౌలుకి ఏమనిపించింది? ఒక చిన్న కోడు నన్ను నన్ను దాటి వెళ్ళిపోతున్నాడా? అందుకే ఏమన్నా చూసారా, దావీదు 10,000 మంది గారు సౌలు 1,000 మంది గారు ప్రజలు స్తుతించినప్పుడు సౌలుకి ఏంటవుద్ది? చాలా కోపం వచ్చేస్తుంది. ఒక చిన్న కోడు నన్ను ఓడిస్తాడా అని చెప్పి ఏం చేశాడు? చాలాసార్లు ఆ యొక్క దావీదు చనిపోయడానికి చాలాసార్లు ట్రై చేశాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? ఆపద నుంచి తనని విడిపించాడు. ఆ యొక్క ఫిలిస్తీన్ దగ్గర నుంచి కూడా ఆ యొక్క ఏంటి గొలియత్ దగ్గర నుంచి కూడా కాపాడాడు. తర్వాత వాళ్ళ సొంత కుమారుడు అబ్షాలోము కూడా తను చంపిన చూస్తాడు. ఆ టైంలో కూడా కాపాడాడు. చాలా ఆ యొక్క సరౌండింగ్స్ ఎనిమిస్ నుంచి తనని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత దాస్తులు చెల్లిస్తున్నాడు అంటగా ఇక్కడ తెలుస్తుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించడు. దేవా నాకు తెలుసు నీ హస్తం నా ఎప్పుడు నా వైపు ఉంటుంది, నీ కుడి చేయి ఎప్పుడు నా వైపు వస్తుంది ఉంటుందని ఇక్కడ దావీదుకి దేవుడికి ఎరిగి ఉన్నాడు. ఏంటంటే నాకు తెలుసు నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు, ఎప్పుడు ఎడబడాడని ఇక్కడ చెప్తున్నాడు. ఇంతో వచ్చిన ఆక్రోషం ఏంటంటే, యెహోవా నా పక్షంలో కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరము నుండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆక్రోషంలో దావీదు ఏం చెప్తాడు? దేవుడా నాకు తెలుసు నా లైఫ్ అంతా నువ్వు ముందుగా ప్లాన్ చేసావు, నువ్వు నన్ను నువ్వేమనుకుంటున్నావు అన్నీ నన్ను నా జీవితం సఫలపరుస్తావు నాకు తెలుసు. అందుకు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని ఇక్కడ నాకు తెలుసు. దేవుడా నీ కృప నా మీద ఉంది నాకు తెలుసు, నీ ప్రేమ నా మీద ఉంది నాకు తెలుసు, అందుకే దేవుడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అని చెప్తాడు. చివరిలో నీ చేతి కారణను విడిచిపెట్టుకు, దేవుడా నన్ను ఎప్పుడు మరొక దేవుడా నాకు వేరే సోర్స్ లేదు దేవుడా అని ఇక్కడ దావీదు ఏం చెప్తాడు? నువ్వే నా కాదా, నువ్వే నా తండ్రి, నువ్వే నా ఫ్రెండ్, నువ్వే నా మమ్మీ, అన్ని నువ్వే, నన్ను ఎప్పుడు విడిచిపెట్టకమని ఇక్కడ దావీదు చెప్తాడు. అయితే మనం ఏం చేయాలి? మనం నిజంగా గరిష్ట ప్రౌడ్నెస్తో ఉన్నావా, లేకపోతే దీనత్వం కలిగి ఉన్నామా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. నిజంగా దేవుడు కృతజ్ఞతాస్తుతులు నిజంగా చెప్తున్నావా, లేకపోతే అవసరపడి చెప్తున్నావా అని ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈ టైంలో మనం దేవుని కొద్ది నిమిషాలు నిజంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధిద్దాం. మనం అందరించినట్లయితే మరి పావన యొక్క వచ్చి ఆరాధనలో నడిపించాలని కోరుకుంటున్నాం. పావన ప్రభు మనకి ఇచ్చిన అవకాశం, ఆయన కృపలో ప్రతి దినం మనకు ఆయుష్ని ఇస్తూ ఆరోగ్యం ఇస్తూ మనల్ని కాచే దాచే కాపాడుతున్న దేవాది దేవుని మనం కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. దేవానికి స్తోత్రం అని కీర్తనకారుడు అయితే అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తాను నాయన, మా జీవితాల్లో మీరు చేసిన ఉపకారాలకై మీకు స్తోత్రం అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తూ ఉండగా ఆ వాక్య భాగాలను ఎత్తిపెట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. తండ్రి అయ్యా, ఈ సంవత్సర కాలం నిజమే ఎంతో మంది కొన్ని లక్షల మంది పిట్టల రాలిపోయిన పరిస్థితి, దేవా మమ్మల్ని సజీవులుగా ఉంచారు, మమ్మల్ని నీ నామంలో నిన్ను స్తుతించడానికి నీ మందిరంలో ప్రవేశించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రం అని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రం, సజీవుడా నీకు స్తోత్రము నా తండ్రి, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారయ్యా, అయ్యా మన్ను నిన్ను స్తుతించునా అని అంటున్నాడు. నిజమే మనం సజీవులుగా ఉండాలి, నామాన్ని ఘనపరుద్దాం, మనకి ఇచ్చినటువంటి ఆయుషును బట్టి మనల్ని సజీవు లెక్కలో ఉంచిన దేవాది దేవుణ్ణి మీ నోరు తెరిచి ప్రభుని ఆరాధన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రాలయ్యా, మీ కృతజ్ఞతలు నాయన, మీకు స్తోత్రాలు మహాప్రభు, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రము నా దేవ, స్తోత్రము నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రం.
ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు విడిపిస్తూ
నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి నూతనమైన కృపలతో నింపబడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపకై ఆయన స్తుతిద్దాం. మనం చేయగలిగినది ఒక్కటే, ఆయన నామాన్ని మాత్రం మనం గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మహాదేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ప్రార్థన చేసుకుని పరమంతు ఆశీర్వదమైన పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడ మహిమోన్నతుడ మహిమ గల రాజ అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త ఆది అంతమైన తండ్రి, నీకు వేలాది వందనాలు కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా దేవ, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆపత్కాలంలో నమ్మకము తగిన సహాయకులు తండ్రి, మీకే స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన నీ వందగా కూడి ప్రభు అని సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను భాగ్యం బట్టి మీకు వందనాలు. మమ్మల్ని సచివులకంలో ఉంచి కాపాడినేసయ్యా, మీకు వేలాది వందన. సంవత్సరం అంతా ప్రభు నాయన, ప్రపంచం అంతా అతలాకుతలమైన పరిస్థితుల్లో నుంచి ప్రభు నాయన మమ్మల్ని సచివులకంలో మీరు ఉంచి కాపాడారు తండ్రి, మీకు వేలాది వందనాలయ్యా. స్తోత్రంలో స్తుతులు. ఏమిచ్చినా మీరు రుణం తెచ్చుకోలేదు తండ్రి, మీకు వందనాలు. గొప్ప తండ్రి ఆయన, మీకు వేలాది వందనాలు స్తోత్రములు.
మీరు ప్రభు నాయన గొప్ప దేవుడు అయినప్పటికీ మహోన్నతుడైనప్పటికీ దీనులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా మీకు వందన. మీ చేతి పనులు మా విషయంలో మీరు ఆపలేదు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు అగ్ని చేతులకు అప్పగిస్తున్నాను, మీకే వందనాలు నాయన. అందరినీ మీ మరుగులు నాయన మీరు ఎక్కువ చెట్ల మరుగుపరుచుకోనండి నాయన. వాక్యములకు వెళ్ళుచుండగా తండ్రి మీ వాక్యంతో ప్రభు మమ్మల్ని బలపరచండి. మా జీవితానికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేసి ప్రభు, మా హృదయాలను ప్రభు నాయన బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. మా జీవితాల్లో మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి అయ్యా, మీకు వందనాలు స్తోత్రం. కూడి వచ్చిన సంఘం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన తండ్రి. మా అన్ని విషయాలు మీకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నారు తండ్రి. రాని వాళ్ళని త్వరగా తీసుకుని రండి తండ్రి ఆయన, మీకే వందనాలు స్తోత్రం. రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీని ఆశీర్వాదాలతో నింపండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. నజరేయుడైన యేసయ్యకి పరిశుద్ధమైన దివ్యనామం కనుక ఈ కొద్ది మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకం తండ్రి. ఆమేన్. ఇంపార్టెంట్ సాక్ష్యాలు ఏమంటే షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆగస్ట్ 20, 21, 22 తేదీలో హైదరాబాద్ లో మనం చేసుకోబోతున్నాం 3 డేస్ మీటింగ్స్ కోసం మాట్లాడబోతున్నాను. నాకు ఎక్కువ టైం కాబట్టి ముందు సాక్ష్యాలు షేర్ చేసుకున్నాను. విజయబాబు గారు కూడా సాక్షి చెప్తే బాగుందండి. ఉన్నారా? ముందుగా విజయబాబు గారు నా సాక్షి చెప్పండి సార్. మీరు ఇద్దరు ప్యాట్స్ ఎలాగ మీరు సంపాదించుకున్న ప్రభుత్వాలు ఇచ్చారు సార్? మీరు ఇద్దరు మినిస్ట్రీలో కదా వచ్చారు. ప్రైజ్లోనండి అందరికీ దేవుని నామన్న మొదటగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు ఎస్ విజయబాబు. మేము ఇక్కడే పంతులు గారి మేడ ఏరియాలో ఉంటాం. నాకు శాలా ఇజ్రాయెల్ పాస్టర్ గారు అంటే జీవజలము లివింగ్ వాటర్స్ స్టూడియోగా తెలుసు. పాస్టర్ గారిని మా చర్చ్ మెంబర్ అయిన ప్రకాష్ అంకుల్ గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన పరిచయం చేశారు. లాస్ట్ ఇయర్ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ సండేస్ ఆఫ్టర్నూన్ స్ట్రీట్ వస్తారు చేసేవాళ్ళు. అలాగా మా స్ట్రీట్లో ఈ చర్చ్ మెంబర్ ఒక ఆయన ఉన్నారన్నమాట, అన్నర్ బాబు గారిని. మీ ఏరియాకి వచ్చామని మార్నింగ్ 5:30 కాల్ చేశారు అంకుల్. మీ ఏరియాలోకి వచ్చాము రావాలంటే ఏడంకులు నాకు అర్థం అవ్వలేదు. అయితే వెళ్ళాను, రెడీ అయ్యి వెళ్ళి చూసి అర్థమైంది. అప్పటి నుంచి మ్యాక్సిమం వీలైన అన్ని రోజులు వెళ్ళేవాళ్ళం అండి. మాస్టర్ గారు కూడా చాలా బాగా ఇన్వైట్ చేసి మంచి ఎంకరేజ్ చేసి మేము సండేస్ అన్ని సండేస్ అయితే అటెండ్ అయ్యాము. వీక్ డేస్ అయితే కొంచెం మరి వర్క్ వెళ్ళడం వల్ల రాలేకపోయాము. అలాగా 400 డేస్ నాన్ స్టాప్ స్ట్రీట్ గాస్పుల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు, అంటే దేవుడు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెల్లించుకున్నాం అండి. ఈ సాక్ష్యం మా గ్రూప్లో కూడా చెప్పాను, పాస్టర్ గారికి చెప్పాలన్నాను. అంటే అనుకోకుండా ఈరోజు ఈ విధంగా కుదిరిందన్నమాట. అంటే ఆయన ఏర్పాటు కాబట్టి ఇవాళ మరి ఇలా జరుగుతుంది. నేను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తానండి. ఆల్మోస్ట్ లెదర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని నేను ప్లే చేస్తాను. అది దేవుడు ఇచ్చిన తాళంతే. స్టార్టింగ్లో అయితే నేను చైల్డ్హుడ్లో ఎక్కడ నేర్చుకోలేదు. తర్వాత స్కూల్లో, తర్వాత మా సీనియర్స్ వల్ల, అంటే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ అంటే టీచర్స్ అలాగే వాళ్ళు కూడా సరిగ్గా పెద్దగా లేదు. అయితే మరి అబ్జర్వ్ చేసి తెలుసుకోవడం ఏంటి టెక్నిక్స్ అన్నీ చూసి, తర్వాత చాలా లేట్గా మాకు మంచి టీచర్స్ అంటే గైడ్స్ దొరికారన్నమాట మమ్మల్ని ట్యూన్ చేసి చేయడానికి. అలా అలాగా కొన్ని కష్టాలు పడ్డాం. అప్పుడు సరిగ్గా నేర్పించేవాళ్ళు కూడా కాదు, ఇంటికి పిలిపించి అన్ని పనులన్నీ చేయించుకునే వాళ్ళు, క్లాస్ చూస్తే ఏముండేది కాదు. అలా చాలా కష్టపడి నేర్చుకున్నాం. అంటే నేనని కాదు, నాతో పాటు అప్పుడు ఉండేవాళ్ళ బ్యాచ్ పాత్ర కూడా, అంటే అకాడమీస్ ఉన్నాయి, మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యి పర్టికులర్గా ఫీజు పే చేసి నేర్చుకునే కెపాసిటీ లేక ఆ అకాడమీస్లోకి వెళ్ళలేకపోయాం.
విజయనగరం కళాశాలలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అంత దూరం వెళ్ళాక నన్ను మా ఇంట్లో వాళ్ళు పంపించలేక నేను మానేశాను. కొంచెం అంటే డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యి కొద్ది రోజులు వెళ్ళి అది కూడా చాలా లేట్గా వెళ్ళి అలాగా వేస్ట్ అయిపోయింది అది. అయితే తర్వాత నేను తెలుసుకొని వెస్టర్న్ ట్రినిటీ గ్రేడ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను అండి. ఇప్పటికీ 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. అలాగా అంటే చర్చిలో ఉంటే ప్రతి వాళ్ళు పాటలు మ్యూజిక్లోనే ఉంటాం కదండి చిన్నప్పటి నుంచి. ఆ విధంగా మరి నాకు అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మ్యూజిషియన్స్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల నాకు ఈ మ్యూజిక్ టాలెంట్ వచ్చిందని అనుకుంటున్నాం. అయితే దేవుని దయ వల్ల నేను ఇంతకుముందు సెక్యులర్గా వాయించేవాడిని, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడిని. ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ నేను సపోర్ట్ చేసేవాడిని. ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్కి కాన్సెప్ట్కి వెళ్తే పిలిచిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు అన్నమాట. నా నిక్ నేమ్ ఇంట్లో నాకు విక్కీ అని పిలుస్తారు. విక్కీ వచ్చాడు ఉన్నాడు కాబట్టి ఇంకా మనం భయపడ వాళ్ళు కూడా నేను అలాగే సపోర్ట్ చేసేవాడిని, వాళ్ళు నన్ను అలాగే వినియోగించుకునేవాళ్ళు. అయితే అంత ఎక్కడైనా సరే దేవునికే వందనాలు చెల్లించుకునే విధంగా నేను ఉండేవాడిని. మరి స్టడీస్ వర్క్ వల్ల చాలా మటుకు అటెండ్ అవ్వలేకపోయేవాడిని. ఈ విధంగా అయితే మాకు పర్టికులర్గా ఒక కన్ఫామ్గా టీచర్ అంటూ గైడ్ అంటూ లేకుండా అలాగే ఏదో చేసాం. ఈ మధ్యన అంటే మన లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మా గాస్పల్ గ్రూప్లో మాస్టర్ గారు పోస్ట్ చేసిన మహర్షి గారు మ్యూజిక్ క్లాసెస్ గురించి తెలిసి అంతకుముందు నుంచే నేను వెళ్ళేవాడిని. అక్కడ అన్నిటి దగ్గర చర్చలు అయ్యేది, ఇక్కడ కూడా వోకల్ మ్యూజిక్ క్లాసెస్ అయ్యేవి. ఇంకా అంటే ఇంత మంచి చక్కని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా నేను ఆయన పేరే తెలుసు. మా మమ్మీ తరఫున అయినా రిలేటివ్ అనమాట, పేరే తెలిసి పర్సన్ చూడలేదు. ఇక్కడ అన్నిటి దగ్గర నేను కలిసి చూసి పరిచయం చేసుకొని ఆ విధంగా ఇక్కడ కూడా వోకల్ మ్యూజిక్ టీచ్ చేయడానికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీ అయ్యాము. అందరికీ మంచి అవకాశం ఆ మ్యూజిక్ క్లాసెస్ ఫ్రీగా ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్ కండక్ట్ చేయడం, తర్వాత కీబోర్డ్ గిటార్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. నేను ఎవ్రీడే పార్టిసిపేట్ చేసేవాడిని. ఈ మధ్యన అంటే వర్క్ స్కూల్ కంప్లీట్గా స్టార్ట్ చేసిన తర్వాత నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తానండి. వోకల్ మ్యూజిక్ టీచర్గా టాగర్ బోల్స్ ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అంటే కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా క్లాసెస్ స్టార్ట్ చేయడం వల్ల నేను నైట్ స్పెండ్ చేయలేకపోతున్నాను టైం. అయితే ప్రతి విషయంలోనండి మరి దేవుడు నన్ను అంటే నేను స్టార్టింగ్లో నేను ఇన్స్ట్రుమెంట్ కొనుక్కున్నది 98లో కొనుక్కున్నాను. అది వేరే ప్యాడ్స్ అది రీసెంట్గా సెల్ చేశాను. అది నేను బిఎంఆర్వై లోన్ పెట్టుకొని నేను కొనుక్కున్నాను అనమాట. అంటే నాకు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక నా 10th స్టాండర్డ్ సర్టిఫికెట్ బ్యాంక్లో పెట్టి అది కూడా చాలా రోజులు వాళ్ళు ఏడిపించారు కూడా, చాలా ఏడ్చుకున్నాం కూడా. అలాగా ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను. తర్వాత చాలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసాం. అంటే గాజువాక రీజియన్లో ఇంకొక స్టీల్ ప్లాంట్లో ఒక ఆయన ఉండేవారు ఊళ్ళో, ఇలాగే నా అలాగే ప్యాడ్స్ ప్లే చేశాను. ఆయన మా సీనియర్ అనమాట. యాక్చువల్గా నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. తర్వాత ఆయన నేమ్ అలా ఫేడ్ అయిపోయింది, నా నేమ్ అందరికీ ఎక్కువ తెలిసిందన్నమాట. ప్రతి వాళ్ళు నన్నే, అప్పుడు నాకు మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ ఏముండేది కాదు, బస్సుల్లోనే ఆటోలోనే తిరగడం ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని. అలాగలాగా మ్యారేజ్ అయ్యే టైంకి మోటార్ సైకిల్ కొనుక్కోవడం. అలాగే ఎక్కువ నేను ఏంటంటే సెక్యులర్గా అప్పటి పడిపోయి ఇంకా తెగ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. రెస్ట్ ఉండేది కాదు అసలు పడుకోవడానికి. రెస్ట్ ఈరోజు ప్రోగ్రామ్ లేకపోయినా బాగుండు, హ్యాపీగా రెస్ట్ తీసుకొచ్చానే అంత పరిస్థితి వరకు వచ్చేది. అంటే చాలామంది అప్పుడు చాలా బాగుండేదండి లైవ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టుకొని ప్రోగ్రామ్స్ ఏదైనా మన డివోషనల్ అయినా సరే సెక్యులర్ అయినా సరే. తర్వాత టెక్నాలజీ పెరిగిపోయి సింప్లిసిటీకి అలవాటైపోయి అందరూ ఈ కరోకేస్ ట్రాక్స్ పెట్టేసుకొని అంటే ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని పాట పాడేయడం అలవాటు అయిపోయింది. దానివల్ల లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అందరూ బ్యాక్వర్డ్ అయిపోయారు. ఇప్పుడైతే మరీ ఘోరం అయిపోయిన పరిస్థితి. పాపం చాలామంది మ్యూజిక్ మీద డిపెండ్ అయిపోయి ఉండిపోయేవాళ్ళు. మేమైతే ఏదో మేము చదువుకున్న మా దీనివల్ల ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు చేసుకుంటున్నాం, చిన్న చిన్న ఉద్యోగాలు. వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది అన్నమాట ఈ కరోనా వైరస్ సీజన్లో. ఏదో మాకు తోచిన సహాయం చేసాము. మరి అయితే మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు మరి ఈ ఎటువంటి ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు లీడ్ చేశారు. అయితే ఈ టైంలో నేను పొందామని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ వచ్చాయి, ఏం చేద్దాం అని ఇంకా దేవుడి మీద వదిలేశాను అనమాట.
మీరు ఎలా గైడ్ చేస్తే అలాగే దేవుడా, నేను మరి ఇంకా నేను నా తోట నేను చేయడానికి అయితే అవ్వదు, అది రప్పించుకోవడం కొంచెం కష్టం ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్, ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియదు. మేము స్టడీ చేసాం ఇంటర్నల్గా, నేను నా ఫ్రెండ్ మేము కాన్ఫిడెంట్ అన్నమాట, మనం తెచ్చుకుంటే బాగానే యూజ్ చేసుకోవచ్చు మనం అని. ఎవరి దగ్గర లేదండి, వైజాగ్లో ఫస్ట్ నేనే తీసుకున్నాను, అది దేవునికి మహిమ. ఇంతకుముందు అయితే అందరూ కొనేసిన తర్వాత నేను కొనుక్కున్నాను, ఇప్పుడు ఫస్ట్ నేనే తీసుకున్నాను. కాబట్టి ఇంకా ఎక్కువ దేవుని పరిచర్యలో నేను ఉపయోగపడాలని నా ఉద్దేశం, మా పేరెంట్స్ ఉద్దేశం కూడా, అలాగే నా శ్రేయభిలాషులు వెల్విషర్స్ పాస్టర్ గారు, ప్రకాష్ అంకుల్ గారు, వాళ్ళు కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇలాగే ఈ సేవలోనే ఎక్కువ ఉండాలని కోరుకుంటాను. నా వైఫ్ కూడా రావాల్సిందే, వాళ్ళ తనకి కొంచెం బాగాలేదనంటే సరిలే ఉండిపో. ఇవాళ మధ్యాహ్నం ఒక క్రిస్మస్ ప్రేయర్, ఈవినింగ్ ఒక క్రిస్మస్ ప్రేయర్ ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని నేనంటే ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి నేను సార్ వచ్చే ఇక్కడ నేను ఇన్స్ట్రుమెంట్ని చర్చిలోనే స్టార్ట్ చేస్తానండి అని కోరుకుంటే అలాగే నేను తప్పకుండా వెల్కమ్ సార్ అన్నారు. నా కోరికను మన్నించి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈ విధంగా మేము అంటే మా స్ట్రగుల్ ఎలా అవుతుందండి, దేవుల్లో ఇంకా కొంచెం బాగా బలపడి దేవుని పరిచర్యలోనే ఉండాలని నా అంటే నా ఈ పరిచర్యలో మీ అందరూ, నేను మీకు కొత్త, కొంతమంది నాకు తెలుసు, శ్రీకాంత్ ప్రకాష్ గారు మా ప్రకాశాన్ని అలా తెలియకపోయినా మా అందరూ మా గురించి నేను ప్రార్థన చేసి మీ అందరి ప్రార్థన గుర్తు చేసుకోమని దేవుడు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ చిన్న సాక్షి దీవించింది ఆయన. ఇంకో విషయం సారీ మర్చిపోయానండి, మామూలుగా గాస్పల్ టీమ్ గ్రూప్లో నేను మెసేజెస్ అన్నీ చూస్తుంటాను, ఇప్పుడు వెంటనే ఫస్ట్ అదే చూస్తాను, ఏమేమి మా స్కూల్ మెసేజెస్ కూడా నేను ఫస్ట్ చూడను, గాస్పల్ టీమ్ మెసేజెస్ చూస్తాను. మా స్కూల్ ఏంటంటే అన్నీ ఆన్లైనే, టోటల్ ఫోన్ డిపెండ్ అన్నమాట, ఫోన్ ఒక 1 అవర్ కానీ ఫోన్ చూడకుండా ఉంటే ఇంకా అక్కడ డిసైడ్ అయిపోతారు వీడు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇమీడియట్గా టెర్మినేట్ చేసేయాలని. అంత జాగ్రత్తగా అంటే వర్కింగ్ అవర్స్లో అలా ఫోన్ మరి అంటే అనకూడదండి. లేడీ టీచర్స్ అయితే ప్రిన్సిపల్ డైరెక్టర్ పెట్టిన మెసేజ్ వెంటనే రిప్లై ఇచ్చేస్తారు, సెకండ్స్ కూడా పట్టదు అది. మేము జెన్ టీచర్స్ ఇంకా డిలే చేస్తాం, లేడీ టీ అంటే వాళ్ళు ఇలా పెట్టించుకుంటారేమో నాకు తెలియదండి, స్టాండ్ పెట్టుకొని నెక్స్ట్ స్టాండ్స్ వస్తున్నాయి కదా, ఇలా ఉంటారేమో నాకు తెలియదు, వచ్చిన వెంటనే రిప్లై ఎస్ సార్ డన్ సార్ సెండ్ సార్ అని. మేమైతే అలా చేయలేము, అంటే అలా ఉంటుంది మా వర్క్ చూసుకుంటాం, చాలా వర్క్ ఉంటుంది ఆన్లైన్లో మాకు, ఆ స్కూల్ వేరే కాబట్టి. అయితే అలాగా గాస్పల్ టీంలో వచ్చిన మెసేజ్ని వెంటనే నేను క్లిక్ చేసి అప్లికేషన్ నా వైఫ్కి చెప్పకుండా ఫిల్ చేసాను, ఫిల్ చేసిన తర్వాత ఇలా రాను అని ఇది ఫిల్ చేశాను. పాస్టర్ గారు ఒక ఇన్విటేషన్ పెట్టారు, అందులోనే అప్లికేషన్ ఉంది, అంటే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు ఆన్లైన్ అంటే అమ్మో నేనా అంది, అమ్మో నువ్వు అంటే టీచర్ కదా ఆల్రెడీ, తను ట్రైన్డ్ టీచర్ ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తాను, నువ్వు పార్టిసిపేట్ చేయనంటే, ఎందుకంటే అంతకుముందు మా ఆన్లైన్ మ్యూజిక్ క్లాసెస్లో ఎవ్రీడే నైట్ క్లాసెస్లో పరిచయం అయిన బ్రదర్స్ ఆనంద్ అని ఉన్నారు, ఆయన దువాళ్ళ ఉన్నారు, ఆయన బాగా పరిచయం అవడం, వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం, వాళ్ళకి అభిషేకం చేయించడం, ఇవన్నీ ఆయన ఫొటోస్ నాకు పెట్టడాన్ని చూసి ఓకే నేనైతే చేయలేనేమో అని తను కొంచెం ఇంట్రెస్ట్ బాగా చేస్తుందని పెడితే తను స్టార్టింగ్లో భయపడిపోయింది. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడి అమ్మ ఫస్ట్ అప్లికేషన్ మీదేనమ్మా, మీతోనే స్టార్ట్ అవుతుంది, తన పేరు హన్నా జయకుమారి అండి, చాలా సంతోషంగా ఉంది, అంటే మీరు హాస్పిటల్కే వచ్చి ఏదో అప్పటికప్పుడు అయిపోయిందని ఇది కాకుండా మీరు కంటిన్యూ అవ్వండి అయితే వెరీ గుడ్ అని తను కూడా కంటిన్యూ అయితే 40 డేస్ అని పెట్టారండి, స్టార్టింగ్ 40 డేస్ అన్నారు కదా, 50 డేస్ వరకు ఎక్స్టెండ్ చేశారు, స్టార్టింగే అందరికీ రెస్ట్రిక్షన్స్ చెప్పారు, మీరు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు ఉండగలిగితేనే ఉండండి, మధ్య మధ్యలో ఇలాగ డ్రాప్ అయిపోతే బాగోదని తను బాగానే పార్టిసిపేట్ అయ్యి అంటే అన్ని రోజులు 2-3 డేస్ హెల్త్ బాగాలేక మిస్ అయ్యింది. మరి అంటే దేవుని కృప, నేను అంతకుముందు వరకు మొబైల్ ఇంటర్నెట్ తోటే మేము ప్రేయర్స్ కండక్ట్ చేసుకోవడం కానీ ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ ప్రే క్లాసెస్ కానీ చూసేవాళ్ళం, నేను ఊహించుకోలేదండి మేము నేను ఇంట్లో ఇంటర్నెట్ పెట్టుకుంటాను, ఇంటర్నెట్ అంటే కంటిన్యూస్ 24 అవర్స్ అవైలబిలిటీ అంత, అంటే ఈ లాక్డౌన్ టైంలో దేవుడు ఇచ్చిన బహుమానాలు అండి ఇవన్నీ మాకు, కాబట్టి ఎంత యూజ్ చేసుకున్నా మాకు అయ్యేది కాదు అంటే తెలియదు,
ఇంతకుముందు అయితే లిమిట్ పర్ డే 1 GB ఉండేది, అంతకుముందు 1 మంత్ 30 డేస్కి 1 GB ఉంటుంది. చాలా జాగ్రత్త వాడుకొని ఇంకా 28, 29, 30 డేట్స్ వచ్చేటప్పటికే ఇంత ఇంకా ఒక 500 MB 450 MB మిగిలిపోయేది. అది ఇప్పుడు పర్ డే 1 GB అంటే 2 GB 3 GB ఏదో ఇస్తున్నారు కదా లిమిట్. జాగ్రత్తగా నేను స్కూల్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఇది వాడుకొని ఈవినింగ్ ప్రేయర్ కూడా కొంచెం పర్టికులర్గా ఉంచేసుకోనేమనుంటాయి, వేస్ట్ చేయకుండా, అన్నెసరీ ఏమైనా చూడకుండా. అలాగే నేను చేసినందుకు దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట అండి. అంటే ఇంటర్నెట్ 500 పెట్టించుకోవడం యాక్ట్ది. ఇప్పుడు అన్లిమిటెడ్గా హ్యాపీగా అన్ని అంటే ఎనీ ప్రోగ్రామ్ అనమాట. నేను స్టార్టింగ్ భయపడేవాడిని, అమ్మో ఇవన్నీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జాయిన్ చేస్తే మళ్ళీ ఆ క్లాస్ ఉంటుంది, అట్లీస్ట్ 1.5 hours, 2 hours నాకు మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ ప్రేయర్, దీనికి ఇంటర్నెట్ సరిపోతుందా లేదా అంటే నేను మనసులో అనుకున్నట్టే దేవుడు అలాగా ఆటోమేటిక్గా ఏర్పాటు చేశారండి. నా ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ గురించి కూడా నేను మనసులో అనుకున్నాను, చాలా అనుకున్నాను అంటే ఓల్డ్ అయిపోయింది, ఓల్డ్ అయినా పాడవలేదు, చాలా బాగుంది. అది ఏంటంటే కాకినాడలో ఏదో ఒక కోస్టల్ ఏరియాలో ఉండే పాస్టర్ గారికి నా ఫ్రెండ్ ఒక ఆయన అమ్మి పెట్టారన్నమాట, ఆయన తీసుకొని ఆయనకి ఇచ్చారు. అలా అంటే నాకు ఇంకా హ్యాపీ అండి. అంటే నా ఫ్యాన్స్ ఒక చర్చ్లో వెళ్ళింది, ఎవరో వాయిస్తున్నారో చర్చ్కి అయ్యారు, చాలా బాగుంది. అయితే నా వైఫ్ కూడా ఇలాగా సండే స్కూల్ సర్వీసెస్లో ఇంకా గట్టిగా ఉండాలని, తను వచ్చి ఏదో మాట్లాడాలని పాపం మరి బాగాలేదని సరే ఉండిపో మనం ఇంకో రోజు వెళ్ళి స్పెషల్గా పాస్టర్ గారితో మాట్లాడదాం, ఇలాంటప్పుడు వద్దాను అన్నాను. తన గురించి కూడా మీరు కొంచెం ప్రార్థన, తన పేరు హన్న జయకుమారి, మాకు ఇంకా పిల్లలు లేరండి, 15 ఇయర్స్ అయింది, ప్రార్థనలోనే ఉన్నాం, మెడిసిన్స్ వాడాం కానీ ఇంకా నాకు మెడిసిన్స్ అని స్టాప్ చేసి దానివల్ల వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయని స్టాప్ చేసి మా ఇద్దరి గురించి ప్రార్థన చేసి ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని వేడుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. హలో, ఇంకెవరైనా సాక్షి చెప్తారండి? నెక్స్ట్ రెడీగా ఉండండి. దేవుని నామానికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలండి. కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు చెప్తున్నాను. 3 సాక్ష్యాలు చెప్పాలండి. 28వ తారీఖున TWR ఎగ్జామ్, మన నిర్గమాకాండం మీద ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టారు. అయితే లాస్ట్ ఇయర్ మన చర్చిలోనే జరిగింది, అప్పుడు రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అనుకోకుండా జోసఫ్ గారు ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నేను అప్లై చేశాను. దేవుడు దానిలో 60 మార్కులు వచ్చాయండి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలా సమయం ఉన్నప్పటికీ నేను ఆ సమయాన్ని వినియోగించుకోలేకపోయాను. ఇంకా వినియోగించుకుని చదువుకుని ఉన్నట్టయితే ఇంకా బాగా రాయగలిగేదాన్ని అనిపించింది. అయినప్పటికీ దేవుడు మార్కులు ఇచ్చారు, అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లాస్ట్ వీక్ నా భర్తకి మరి ఎందుకో తెలియదు కానీ చర్చి నుంచి వెళ్ళేటప్పుడే చాలా బాడీ పెయిన్స్, నాకు ఫీవర్ వచ్చేలాగా ఉంది అన్నారు. వచ్చేటప్పుడు పోనీ జూమ్లో జాయిన్ అవుదాంలే వద్దు అంటే లేదు చర్చికి వెళ్ళేసి వచ్చేద్దామన్నారు. చర్చి నుంచి వెళ్ళగానే టెంపరేచర్ చేతికేం తెలియట్లేదు కానీ ఆయనకి అప్పుడప్పుడు అలా జ్వరం వస్తే బాగా ఎక్కువ వస్తుంది, 103 వరకు వస్తుంది. భోజనం చేయకుండానే పడుకున్నారు, బాగా ఎక్కువ వస్తుందేమో, కొంచెం ఇప్పుడు జ్వరం వచ్చిందంటే కరోనా గురించి భయం కదండి, వస్తుందేమో అని నేను కొంచెం భయపడ్డాను. అలాగే ప్రార్థన చేసుకున్నాం, రాత్రికి కూడా ఇక తెల్లవారు జ్వరం వచ్చేస్తుందా అనుకున్నాము. కానీ ఏంటంటే నేను దేవా నీ చిత్తంనైనా, ఆయనేమో టాబ్లెట్స్ దేనికి వేసుకోరు, నీ చిత్తంనైనా మరి ఈ టైంలో జ్వరం వస్తే కష్టం కదయ్యా, మరి ఆయనకి రాకుండా చెయ్యమని ప్రార్థన చేసుకుంటూనే కొబ్బరి నూనె రాసి ఊరుకున్నాను. నమ్మకం ఆయన మీద పెట్టుకున్నాను. దేవుడు అలాగే ఆశ్చర్యంగా ఆయనకి ఇంకా జ్వరం రాకుండా తెల్లవారు మళ్ళీ ఎంత హుషారిచ్చారంటే ఏ షిఫ్ట్కి 5:30కి లేచి నార్మల్గా డ్యూటీకి వెళ్ళిపోయారు. అందుని బట్టి దేవునికి నేను చర్చిలో కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకున్నాను. దేవా దేవునికి వందనాలు. ఇంకొక విషయం ఏంటంటే
డానీ బాబు మీ అందరికీ తెలుసు, లాస్ట్ వీక్ శుక్రవారం నాడు మరియు మార్నింగే సునీని ఇంటికి రమ్మంది, నేను ఈరోజు క్యారేజ్ పెడతానమ్మా చెల్లికి, పంపించమ్మా నేను బిర్యానీ చేస్తాను రమ్మనమ్మా అంది. పాప వెళ్ళేటప్పుడు అంటే 7:30 కల్లా చేసేయాలి, చేసి కుక్కర్ దించి పక్కన పెట్టిందంట. మరి వీడు ఎప్పుడు వెళ్ళాడో కుక్కర్ని అంటేసుకున్నాడు, వాడు అంటుకున్న సంగతి కూడా మా అమ్మాయికి తెలియదు. 1 అవర్ పోయిన తర్వాత వాడు చేయి చూపిస్తూ ఏడుస్తున్నాడంట, చూస్తే పలచగా అక్కడ లేయర్ లేచిపోయి ఉంది చేతి, అంటే బొబ్బ రావడం చితికిపోవడం కూడా అయిపోయింది, అది తెలియలేదు. మరి ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అవ్వలేదు, డాక్టర్కి ఫోన్ చేస్తే పర్వాలేదు అన్నారు. సాయంత్రానికి అది అలా కలర్ చేంజ్ అయిపోతూ మచ్చబడిపోయి బాగా గాయం తెలుస్తుంది. మరుసటి రోజు తీసుకెళ్ళాము, మందులు అయ్యి ఇచ్చారు. అయితే ఇక్కడ మాకు భయం వేసింది, వాడు అంత కాలినప్పటికీ చాలా పెద్ద గాయం అయిపోయింది, అయినా వాడు ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు తెలియలేదు, డాక్టర్ని అడిగితే కొంతమంది పిల్లలు అలాగే ఉంటారులేమ్మ అన్నారు. ఈ విషయంలో దేవుణ్ణి నేను దేవునికే కృతజ్ఞతలు చెప్పుకున్నాను, ఎందుకంటే వాడు 6 నెలల పిల్లడప్పుడు మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది సువర్ణ. ఆ రాత్రి కూడా తల్లిపాలు తాగిన వాడు మా దగ్గర ఉండగలిగాడంటే దేవుని కృపే. ప్రతి విషయంలో దేవుడు వాడిని రెక్కలు ఇలాగ చుట్టూతా రెక్కలు అడ్డం పెట్టి కాపాడుతున్నారు, అది నేను స్పష్టంగా చూస్తున్నాను. మరి అంత పెద్ద ప్రమాదం ఉంది, అది మరి కుక్కర్ని చిన్నగా అంటుకున్నాడు, అక్కడ తప్పించాడు దేవుడు, ఆ నొప్పి కూడా వాడికి కలగకుండా చేసింది ఆయనే, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు వాడికి తెలియట్లేదు మరి ఆ దురద వస్తుందో ఏంటో, రుద్దేస్తున్నాడు, ఆ పెచ్చు లేస్తుంది, మళ్ళీ బ్లడ్ వస్తుంది, అలాగవుతుంది. కొంచెం వాడి విషయం మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటూ పిల్లల చుట్టూ కాపుదలు కాస్తూ ఉన్నందుకు దేవా దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ముందుగా దేవుని నామానికి వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా ఉద్యోగం విషయంలో దేవుడు నాకు ఎంతగానో సహాయం తెచ్చేశారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 25న నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది తర్వాత నాకు 1 మంత్ తర్వాత రిజల్ట్ నేను సెలెక్ట్ అయ్యానని తెలిసింది, కానీ ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది అనేది నాకు కొంచెం కూడా ఐడియా లేదు. ఈ ఇయర్ అక్టోబర్లో నాకు నా 4th ఇయర్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. నాకు ఆగస్ట్లో మెయిల్ వచ్చింది, ఏమని అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీకు ఇంట్లో ల్యాప్టాప్ ఉందా అది అని అడిగినప్పుడు నేను ఉంది అని చెప్పి మెయిల్ రిప్లై పెట్టిన తర్వాత నేను డాడీ చేత ల్యాప్టాప్ కొనిపించుకున్నాను, అంతా రెడీ చేసుకున్నాను. కానీ నాకు 4 మంత్స్ అవుతుంది, నాకు ఏ మెయిల్ రాలేదు, ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. టైం అయిపోతుంది, ఇంట్లో ఏంటి అంటే ప్రెషర్ ఏం కాదు కానీ ఏదో ఒకటి వస్తే బాగుంటుంది కదా, ఇంకా అలా ఖాళీగా ఎందుకు అని చెప్పి ఇంట్లో అన్నమాట. సో ప్రేయర్ చేసుకున్నాను చాలా. ఈ 4 మంత్స్ అనేది నేను ఎంత నలిగిపోయానో నాకు దేవునికి మాత్రమే తెలుసు. అంటే ఎటు చేయలేక ఇది వదులుకొని వేరే దానికి వెళ్ళలేక ఇంకో ప్లాన్ చేసుకోలేక చాలా సతమతమయ్యాను. ఈ టైంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం దయచేశారు, ఓపికతో ఉండమని, తర్వాత పేషెన్స్, అంటే వస్తుంది నీకు వస్తుంది అన్న నమ్మకం నాకు దేవుడు ఎప్పుడు ఉంచాడు. అదేవిధంగా నేను ఈ వీక్ మొన్న వెడ్నెస్డే నేను దర్శనన్నయ్య సుష్మా చెల్లి ముగ్గురం కలిసి పిల్లలకి గిఫ్ట్స్ కొందామని వెళ్ళాము. వెళ్ళి అప్పుడే కార్లో అన్నయ్య వాళ్ళతో చెప్తున్నాను, చెల్లి అడిగింది ఏంటి అక్క ఏంటి మరి అంటే నేను చెప్తున్నాను తల్లి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు పిలుస్తున్నట్టున్నారు నాన్న అది నేను చెప్పాను. చెప్పి మేము గిఫ్ట్స్ కొంటుండగా నాకు మెయిల్ వచ్చింది అన్నమాట. నాకు అసలు నా హ్యాపీనెస్ అద్దు లేదు. చదివిన వెంటనే దేవునికి స్థుతులు చెల్లించాను, అక్కడే ప్రేయర్ చేసుకున్నాం. అది కంప్లీట్గా ఇంకా అది బైబిల్ స్టోర్ అనమాట, ఫుల్ ఆఫ్ బైబిల్స్ అంత చుట్టూ దేవుని వాక్యం మధ్యలో నేను ఆ లెటర్ చదువుతుంటే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే నేను చెప్పలేను, చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను దాని గురించి, ప్రేయర్ చేయండి. వచ్చే నెల 18వ తారీఖు నేను జాయిన్ అవ్వాలి.
తర్వాత అందులో కూడా చాలా చాలా ఉన్నాయి, అంటే ఎగ్జామ్స్ అని కానీ తర్వాత చాలా ఫార్మాలిటీస్ అవన్నీ ఉన్నాయి. ప్రేయర్ చేయండి అక్కడ ఏ పొరపాటు జరగకుండా ఉండాలని. అలాగే నాకు ముఖ్యంగా ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ విషయంలో నాకు ఎక్కువ భయం ఏంటి అంటే వాళ్ళు ఒక ఫ్రీ కల్చర్కి అలవాటు పడిపోతారు అనమాట. అక్కడికి వెళ్ళి ఫ్రీ కల్చర్ ఉంటుంది, నాకు దేవుని కృపను బట్టి నేను అక్కడికి వెళ్ళడానికి లేకుండా ఈ టైంలో వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. వాళ్ళు అంటే అంత క్లారిటీ నాకు ఇవ్వలేదు, రిపోర్ట్ చేయడానికి వెళ్ళాలో లేదో కూడా నాకు అసలు ఐడియా లేదు, ఏం లేదు. మెయిల్ వాళ్ళు చెప్తాను అని అన్నారు, ప్రేయర్ చేయండి వెళ్ళాలా అవసరం లేదా ఈ టైంలో, ఏం తెలీదు, ప్రేయర్ చేయండి. తర్వాత ఈ ప్రాసెస్లో నా స్పిరిచువల్ లైఫ్ ఎక్కడా కూడా దెబ్బతినకుండా నేను దేవుని ఇప్పటి వరకు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో అలాగే ఉండాలి మిగిలిన లైఫ్లో కూడా. ఈ జాబ్ విషయంలో ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉండడానికి నా కోసం ప్రేయర్ చేయండి, నా కుటుంబం కోసం కూడా ప్రేయర్ చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దయచిన గాక. ఆమేన్. మరి జనాభా గారికి ఎలాంటి సహకారం ప్రయాణం చేసినా అవ్వట్లేదు కరోనా వల్ల, కొంత నా బిజీ వల్ల కానీ. రసీకి ఎప్పుడైతే ఈమెయిల్ చదివిన వెంటనే నాకు ఫోన్ చేసింది, అంకుల్ నాకు జాబ్ కాల్ ఉంటే వచ్చింది. చాలా సంతోషం వచ్చి అప్పుడు నేను 2 hours టౌన్ కార్లో ఉన్నాను. అయితే అమ్మాయి ఇంటికి వచ్చి ప్లాన్ చేస్తున్నాను, రసీ కంగారులో నేను బజార్లో ఉన్నాను చెప్పలే, ఇంట్లో నేనేమో ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, నేను ఇంటికి వచ్చి ప్రారంభం చేస్తున్నాను. అవే అంకుల్ అనేసి తను నేను కార్ ఊబర్ అది బుక్ చేసుకున్నాను, ఊబర్ ఒకటి రిక్వెస్ట్ చేశాను, బాబు కొంచెం మధ్యలో చిన్న డ్రాప్ చేయాలి అంటే వెయిటింగ్ చేయాలి నువ్వు సార్ మరి అంటే కొన్ని వస్తున్నాడు, 100 rupees ఎక్స్ట్రా ఇస్తాను చెప్తాను నా ప్లస్ నాకు 100 rupees బాకీ. ఓకే 100 rupees ఎక్స్ట్రా చెప్పి ఆ పైన మొత్తానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ ఇంట్లోకి వెళ్ళాను, ఇంత ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు. అపార్ట్మెంట్ పేరు చెప్పేశారు, నెంబర్ చెప్పేశారు, మెయిన్ బిల్డింగ్ లోకల్కి తీసిన కాదు, ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, ఆ సెల్లార్లోకి వెళ్ళాలని తెలియదు, ఈలోకి టైం అయిపోతుంది. సరే మొత్తానికి మా మనార్ బాబు గారు ఫోన్ చేశారు, డైరెక్షన్ ఇచ్చారు, మొత్తానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూసరికి బ్లెస్సీ లేదు, అయ్యో బ్లెస్సీ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. ఓకే ఎనివే అది కుమార్ గారు బాబు నీతిని ఉన్నారు, ప్రార్థన చేశాం, అక్కడ బ్లెస్సీ ఉన్నట్టుగానే నేను ఫీల్ అయ్యాను. చాలా ఆశ్చర్యం ఉంటాయి, ఎప్పుడు వెళ్ళలేను హఠాత్ వెళ్ళాలంటే అది అదంతే దేవుడు ఆ మూమెంట్ ఇచ్చాడు అంటే అంటే ఆ ఇంట్లో ఆ టైంలో ప్రార్థన జరగాలన్నమాట, అది దేవుడి ఉద్దేశం. చూసారా ఆ శబ్దం, స్తోత్ర శబ్దం అక్కడ వినపడాలి, అది ఆయన ప్లాన్. నాకు అర్థం కాలే, నన్ను కంగారు పెట్టేసి తీసుకెళ్ళాడు. అసలు యాక్చువల్గా నా ఫ్రెండ్ రుషియన్స్ ఉన్నాడు పాస్టారు, వాళ్ళ చర్చ్ మెంబర్ మ్యారేజ్ పిలిచాడు శాలే ప్రసంగం చేసి. సరే 4 o'clock ఇటు పర్సన్ నువ్వు ఉండాలన్నాడు పార్క్ హోటల్లో, పార్క్ బీచ్ పార్క్ బీచ్ అట్ల. సరే అనుకున్నాను, మధ్యలో బ్లెస్సీ ఫోన్ కాల్ వచ్చినప్పుడు తను కూడా ఫోన్ చేసి షాలిని కొంచెం లేట్గా రా అన్నాడు, కొంచెం లేట్ ఆ లేట్గా అన్న మాత్రం వెంటనే నేను సరే అమ్మా ఇంటికి వస్తాను చెప్పింది, ఆ లేట్ ఇక్కడ కవర్ చేసుకోవచ్చు చూసారు. అది కూడా అనమాట ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగొట్టుక ఏం చేశాడు సమస్తము సమకూర్చి జరిగిస్తాను. ఆ సమస్తము సమకూర్చి జరిగించే మెకానిజంలో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. మన ఏంటి ప్లస్నే సమకూర్పు అనుకుంటాం, మైనస్ సమకూర్పు అనుకోం, ఇంటూ ఉంటుంది డివైడెడ్ బై ఉంటుంది. మనం ఇప్పుడు మల్టిప్లై అయిపోతుంటే సమకూర్పు అనుకుంటాం, ఒక్కొక్కసారి డివైడెడ్ బై చేస్తుంటాడు కూడా. అందులో స్క్వేర్ ఉంటుంది, రూట్ ఉంటుంది, స్క్వేర్ 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 అయితే గొప్ప అయిపోతున్నాం, రూట్ వరకు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ చచ్చిపోతాం మనం, అమ్మో ఇదేంటి అనుకున్నాం. కానీ దేవుడు అదంతే ఆ సమకూర్పులో అన్నీ ఉంటాయి. చివరికి ఏం చేస్తాడు మేలు మేలు. ఇందాక రస్సి మాట్లాడుతూ 4 months నలిగిపోయిన నాకు దేవుడికే తెలుసు అది మైనస్, అది డివైడెడ్ బై, అది రూట్, అది కూడా సమకూర్పులో ఆ గుండెలో నలిగిపోవడం అనేది ఆయన సమకూర్పులో ఒక భాగం. విజయానికి ముందు నలగాలంట, విజయానికి ముందు నాకు నలగాల. అయితే నలుగులాట లేకుండా విజయం రాదు, గ్యారంటీ రాసుకోలేకపోయి. ప్రతి విజయం వెనక ఖచ్చితంగా మనం నలిగి నలిగి సావాలంతే, చచ్చిపోయిన తర్వాత నలగాలి, పిండి పిప్పైపోతాం ఇక. ఆ చెరుకు రాసం ఉంటాడు కదా వాళ్ళ దాంట్లో ఎంత ముక్క ముక్కలు అయిపోతాయి,
అంత పిప్ అయిపోవాలి అప్పుడు నిజం. బైబిల్ చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ ఏడుపు గోల అందులోంచి వస్తుంది నిజం. మరి హఠాత్తు మనసు మార్నింగ్ లేచి మోకరించారండి, ఏదిన తోటలో ఉన్న భయంకరమైన దృశ్యం నా కళ్ళ ముందు దేవుడు చూపించేస్తున్నాడు అన్నమాట. హేబెల్ డెడ్ బాడీ రక్తపు మడుగులో ఉంది, ఆదామావలు పరిగెత్తుకుంటూ చూసి గుండెలు బాదుకుంటూ ఏడవడం అనమాట. బోరున ఏదైన తోటంతా ఆ రివర్స్ ప్రతిష్ఠించినట్టు చూస్తున్నాను, అది వింటున్నాను నా కళ్ళ ముందు కనిపిస్తుంది. గుండెలు బాదుకొని నేలకి రాదు, చేతులు పడుతున్నారట, ధూళి రేగుతున్నది. అలా ఏడుస్తూ ఏడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు అవన్నీ కూడా బెదురు బెదురు చూస్తున్నాయట. అవన్నీ అలా ఏడుస్తూ ఏడుస్తుంటే అంత అవ్వాలే బోరు ఏడుస్తుంది. ఆదాము అలా పాక్కుంటూ పాక్కుంటూ హేబెల్ దగ్గరకు వచ్చాడు. ఆ హేబెల్ తలను అలాగా ఆ పైకి తీసుకుని ఎత్తుకొని అత్తుకొని ఏడుస్తున్నట ఇంకా ఏడుస్తున్నాడు. అంతలో అవ్వ కూడా ఏడుస్తూ ఏడుస్తూ వచ్చి ఆదం పక్క వచ్చి ఆ హేబెల్ తలకు నడుము కాళ్ళు ఒళ్ళోకి తీసుకుని తను ఏడుస్తున్నాడట. నేనేం చేశానంటే అది ఇంకా చూస్తూ ఉంటే నాకు గబగబ ఇది రాసేసుకోవాలని చెప్పి ఇంకా నా ఫోన్లో నన్ను ఏడుస్తున్నాను. నేను వాళ్ళ ఏడుపులు చూస్తున్నాను, వాళ్ళ ప్రతి వాళ్ళ పెదాలు చేతులు వణకడం, వాళ్ళ కళ్ళ మంటి నీరు రావడం, వాళ్ళ గుండెలు బాధకుడు అక్కడ అదంతా నేను చూస్తున్నాను కళ్ళ ముట్ట. కానీ నేను ఏం చేశానంటే గబగబ తీసి ఫోన్లో టైప్ చేయడం మొదలు పెట్టాను. అదంతా కూడా నేను ఏడుస్తున్నాను ఏడుస్తున్నాను నా కళ్ళ టైప్ చేస్తున్నాను, హఠాత్తుగా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. ఇంకా నేను టైప్ నా టైపింగ్ అవుతున్నాయి, ఫోన్ హ్యాంగ్ అయిపోయినాడు, అది రీస్టార్ట్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో దేవుడు త్వరగా చూపించాడు. ఇంకా అంటే నేను ప్రస్తుతానికి లేనప్పుడు నేను రాయకూడదు, ప్రస్తుతం చెప్పకూడదు, ఏదో రోజు వస్తుంది. అప్పుడు దాని టోటల్ బైబుల్ అంతా కూడా అసలు అక్కడ ఏం జరిగిందో అనేది ఆయన చూపిస్తూ ఉంటే, యోహానుకి చూపిస్తుంటే పర్లోక రాజ్యంలో రాశాడు కదండి, అలా నాకు కూడా ఒకసారి ఇస్తాడు. అది చూపిస్తున్నాడు, దాన్ని రాయడానికి అయితే అవకాశం లేదు నాకు. అది బయట ప్రపంచానికి చెప్పడానికి అది ఏదో రెండు మాటలు చెప్పగలుగుతున్నాను తప్ప, రాస్తే 100 పేజీలు ఇప్పుడు ఒక సీనే, కొన్ని 200-300 పేజీలు రాశాను నేను. ఎందుకంటే అక్కడ జరిగింది టోటల్ సీన్ ఉంది, చాలా విషయాలు అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి నాకు. అవన్నీ ఒక్కొక్కటి నేను వివరించి రాయడానికి టైం, దాన్ని వివరిస్తే మాత్రం నీకు చాలా ఆశ్చర్యం. దేవుడు ఎప్పుడైనా నాకు చాలా ఎక్కువ టైం ఇస్తే ఇవన్నీ రాస్తానేమో తెలియదు. మళ్ళీ కూర్చుంటే అక్కడి నుంచి సీన్ కంటిన్యూ అవుతుంది నాకు తెలుసు. అదంతా అసలు టోటల్ బైబుల్ అంతా నాకు అలా చూపిస్తాడని నాకు ఆశగా ఉంది. దాన్ని ఎప్పుడో నా టైం ఉంటే అంటే ఆయన క్లోజ్ ఉండాలండి, క్లోజ్గా ఉంటే అవన్నీ చూపిస్తాడు. ఇలాగా దేవుడు సమకూర్చులో సమకూర్చే దాంట్లో చాలా బాధ వేదన నొప్పి ఏడుపు కూడా పెడతాడు. చూసారు ఆ రోజు ఆదాము హవ్వలు గుండెలు బాదుకొని ఏడ్చారు. ఇద్దరే ఇద్దరు ఉన్నారు, అందులో ఒకడు చంపబడ్డాడు, ఒకడు చచ్చిపోయాడు, చంపేశాడు, ఒకడు చంపబడ్డాడు. ఇక ఎందుకు ప్రపంచం అయిపోయింది, క్లోజ్ అనుకున్నారు ప్రపంచం. ఇక ప్రపంచం లేదు, కానీ ఇప్పుడు ఉంది. ఏ అక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచం, ఆ ఏడుపులో నుంచి, ఆ బాధలో నుండి, ఆ పరిస్థితుల్లో నుంచి ఇంత ప్రపంచం వచ్చిందండి ఈరోజు. చూసారా, కనుక ప్రతి పెయిన్ వెనుక గొప్ప విజయం ఉంటారు. ఆ ఏడుపు నుంచి వచ్చింది యేసు ప్రభు కూడా ఉంది చెప్పాలంటే, ఆ ఏడుపు నుంచి వచ్చింది లక్ష్యం కూడా. కనుక బైబిల్ అంతా చూడండి, గుండె పిండేసిన సందర్భాలు లేకుండా 11 పేజీలు ఉందా? హాలీవుడ్ డైరెక్టర్ అంటాడు బైబుల్లో రాండమ్గా ఇలా 11 పేజీలు పట్టుకోవాలంట, అద్భుతమైన మూవీ తీసేస్తున్నాడు. ఎనీ ప్లేస్ ఆది కాల నుండి ఇప్పటి మంది వరకు మీరు ఏ ప్లేస్లో 11 పేజీలు ఇలా పట్టుకుంటే అందులో ఒక రసవత్తరమైన సినిమాకు రాసిన అన్నీ ఉన్నాయట, అన్నీ ఆ 11 పేజీలు దొరికేసాడు. అలాంటి భయం మనకి ఇచ్చారు. కనుక గుండె పిండేసిన సందర్భాలు మీకు వస్తే, బోరు ఏడ్చే సందర్భాలు మీకు వస్తే, మీరు అనుకోండి విజయం దగ్గరలో ఉంది. హల్లెలూయా. ఒకసారి మన రేవతి చెల్లి ఇంటికి వచ్చి ఎలా ఏడ్చిందో చెప్పలేదు. చిన్నపిల్లలు ఏడుస్తారు సార్, ఏదైనా తగిలేస్తే అలా ఏడుస్తుంది, తను ఎలా ఓదార్చో నాకు తెలియదు, గట్టి గట్టిగా ఏడ్చేస్తుంది తను. ఏమైందామంటే చెప్పిన జరిగిన ఘోరాలన్నీ చెప్పిన
అన్నయ్య ఇంకెందుకన్నయ్య నేను చచ్చిపోతా బాగున్నా అన్నయ్య అప్పుడు వాకరించాను ఆ వాకరిద్దరు వాకరించి రాజు చేశాను అమ్మా నువ్వు విజయం చూస్తావు అమ్మా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాను కంగా పడతాను అని అనుకున్నాను మొన్న వాళ్ళ రెండో కూతురు పెళ్ళికి వెళ్ళాను అంటే గుడ్డో సాగుసరి ఎంత నవ్వుతా ఉందో అన్నయ్య దేవుడు ఎంత మేలు చేశాడు గట్టిగా పట్టుకొని దేవుడు థ్యాంక్స్ చెప్తుంది అవునమ్మా అప్పుడు ఆ వేడు జ్ఞాపకం చేస్తున్నాను ఆ రోజు బో నేర్చిస్తున్నాను ఆ ఏడు తరగతి ఇల్లు కట్ట మొదలు పెట్టారు ఇల్లు అయిపోయింది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది పెద్ద గుడ్డ బరువులు తీరిపోయి నవ్వుతా ఉంది పక్క పక్క మీకు చెప్తాను అంటే సాధారణ ఫైనాన్షియల్ మినిస్టర్ స్నాన్ మీకు చెప్పకూడదు కానీ చెప్తాను 5000 రూపాయలు పాలకిచ్చింది అంత దాచి దాచి ఇచ్చాడు చూడ ఇప్పుడు యాక్చువల్గా నాన్ క్రిస్టియన్స్కి కానుక వచ్చిన వివరా తెలియదు 10 పైసలు కూడా కానుకాలకి కదండి 10 రూపాయలు కూడా కాదు 5000 రూపాయలు కొన్ని ఎప్పటి నుంచి దాచి రాను 5000 రూపాయలు కానుకిచ్చింది అన్నయ్య దేవుడు కానుకన్నయ్య అంటే ఆ ఏడుపులోంచి ఆ దుఃఖంలోంచి ఆ వేదనలోంచి ఆ నలుగులాట్ల నుంచి ఆనందం వస్తాయి ఇంకా ఈరోజు నేను చాలా సంతోషిస్తాను బ్లెస్సింగ్ సాక్ష్యం బట్టి అదే విజయ్ గారి సాక్ష్యం బట్టి కూడా 15 సంవత్సరాలు పిల్లలు లేరు నేను కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాను 2015 నుండి వాళ్ళ సంతానం అప్పుడు పరిచయం నాకు ఎక్కువ అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను నన్ను కొన్నిసార్లు వాళ్ళు చాలా ఫీల్ అవుతుండొచ్చు నవ్విపోతుండొచ్చు కానీ ఆ నల్లాట్లు వచ్చి దేవుడు ఏదో మేలు చేస్తాడు తప్పకుండా చేస్తాడు ఓకే రైట్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నాను ఆగస్టు 18వ తారీఖుకి సండే స్కూల్ పిల్లల 500 రోజులు పూర్తవుతున్నాయి బ్లెస్సి సునీల సిరి సుష్మ ఫస్ట్ నేను అడుగులే కదా నేను అడుగులే స్టార్ట్ చేశాను 8వ తారీఖున యాక్చువల్ మనం స్టార్ట్ చేస్తాం 4th స్టార్ట్ చేసామా అంటే నేను ట్రయల్ అవుట్ వేసానా ముందు వేసానా థర్డ్ వేసానా ఎవరెవరు అప్పుడు ఉన్నారు ఓకే థర్డ్ ఓకే సరే థర్డ్ ట్రయల్ వేసాం April 4th మనకి స్టార్ట్ చేస్తుంది రియల్గా అయితే వీళ్ళే మెల్లికి తర్వాత ఇస్తారు గారు పాప ఎవరమ్మా మిరియాం కలిసింది రజుల అప్పుడే కలిసింది మనకి తర్వాత విజయ్ తర్వాత అయితే ముందు ఫస్ట్ మీ నలుగురే దర్శన్ బాబు కూడా పెద్ద అప్పుడు మనతో వచ్చేవాడు కాదు కదా వీళ్ళు నలుగురికి చెప్పేవాడమ్మా డిసెంబర్ వరకు చెయ్యాలి ఇది ఉంటుంది కరోనా అందరేమో మా ఎప్పుడు మే జూన్తో అయిపోతుంది అనుకుంటేవారు నో డిసెంబర్ వరకు ఉంటుంది కరోనా మీ పాటలు రెడీ చేసుకోండి స్టోరీ రెడీ చేసుకుని పాటలు రెడీ చేసుకుని యాక్షన్ సాంగ్ రెడీ చేసుకోండి చాలా అవసరమ్మా అని చెప్తుండేవాడిని ఉన్న నలుగురే మాటమాటికి మాట్లాడారు ఎంత కావాలి చూడు ఎంత స్టఫ్ కావాలి మనకి అని చెప్పి ఎల్డబ్ల్యూ రిసోర్స్ బ్యాంక్ అని పెట్టాం దాసా ఆ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే అన్ని స్టోరీలు అందరికి వెయ్యాలి అందులో వచ్చి తీసి ఇప్పుడు ఎవరేసినా అందులో ఎవరైనా వాడుకోవచ్చు ఇప్పుడు సిరికి కొన్ని స్టోరీలు దొరుకుతాయి అక్కడ ఇంటర్నెట్లో తను అందరూ వేయాలి దీనికి సుష్మాకి దొరుకుతాయి బ్లెస్సింగ్ దొరుకుతాయి సునీలకు దొరుకుతాయి నాకు దొరుకుతాయి మేము 5 రూపాయలు ఏం చేయాలంటే అట్లు వేస్తుండాలి అప్పుడు ఎవరైనా ఇప్పుడు రోజుకో పాఠం చెప్పేటప్పుడు దాన్ని తీసుకోవాలి అని అనుకున్నాను కానీ రాంధాను ఏమైందంటే నిర్మలమ్మ శ్యామలమ్మ ఎంటర్ అయ్యారు వాళ్ళ దగ్గర విపరీతమైన స్టఫ్ ఉంది కాబట్టి అమ్మ మీరు చెప్పండి అంటే ఆల్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత విజయ్ ప్రజల నీరజ్ మా నీరజ్ కొంచెం లేట్గా వచ్చాడు తెలియదు నాకు కానీ ఉన్నాడా ఓకే ఓకే నీరజ్ అప్పుడు టెక్నికల్గా అసలు నేను ఎవరు మనం వీరబాబు గారు శ్రీ ప్రకాష్ గారు నేనే కదా ముందు ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి నీరజ్ కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ నీరజ్ కూడా ఉన్నాడు నీరజ్ ఉన్నాడు అయితే నీరజ్ పాటల కంటే టెక్నికల్ సపోర్ట్ ఎక్కువ ఇచ్చేవాడు అలా స్టార్ట్ అయింది ఇది 1000 రోజులు ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్డ్ 1000 రోజులు ఎప్పుడు తెసండి 2022 డిసెంబర్ 31 2022 డిసెంబర్ 31వ తారీఖు 1000 రోజులు అవుద్ది దానికోసం కూడా ప్లాన్ చేస్తున్నాం అయితే 500 రోజులు మొత్తం ఫుల్ కంప్లీట్ ప్లాన్ అయిపోయింది 100% ప్లాన్ 200 మందికి ప్లాన్ చేశాం ఆ 200 మందిలో 50 మంది మన చర్చ్ మెంబర్స్ ఉండాలని పోతున్నాను 50 మంది మన ఫ్యామిలీస్ అంటే అందరూ వస్తే 100 మంది అవుతారు కానీ మినిమం 50 మంది అయినా మనం చర్చ్ వాళ్ళు వస్తే బాగుందన్న ఆశ ఒక 100 మంది పిల్లలు ఉన్నారు అంటే 50 మంది పిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరెవరు వస్తే 50 మంది
అప్పుడు 150 మంది వాళ్ళు 100 మంది సర్వీస్ పిల్లలు ఇంకోటి మిగతా టీం ఉన్నారు కదా వాళ్ళందరి కలిసి 50 మంది ఇలాగా 200 మందికి ఎక్కువ మంది వచ్చి హ్యాండిల్ చేయగలను దాని మినిమం 200 మంది కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ అద్భుతమైన రూపం హైదరాబాద్ చెప్పాను దర్శబాబు చదువుకున్న కాలేజ్ అది చాలా సాఫ్ట్వేర్ చేశారు మీకు సండే స్కూల్ గ్రూప్ మన లివింగ్ వాటర్స్ గ్రూప్లో వేశారు జీవజల గ్రూప్ ఒక వీడియో కార్నల్ క్యాంపస్ అని చూడండి ఒకసారి చాలా అద్భుతం ప్రత్యక్ష గుడారు ఇంత పెద్ద సైజ్ ప్రత్యక్ష గుడారు ఉంటారు అక్కడ ఆ యాజక ప్రధాన యాజకుల అహరం అని పాపం ఉంటుంది అది రిమోట్తో అలా మూవ్ అవుతారు మరి ఆ దుఃఖం అయితే ఆ దుఃఖం అయితే మూవ్ అయ్యి ఇలా దుఃఖం అయిన మళ్ళీ వెనక్కి కూడా అంత రిమోట్ చేశారు రిమోట్ కంట్రోల్తో యానిమేట్ చేశారు మరి మందసం ద్వీపవృక్షం బయట బలిపీఠం గంగాళం అన్నీ కూడా ఫుల్ బైబుల్ సైజ్ చేస్తాం కూడా అయితే అది చూడడం గొప్ప కాదు సునీల్ డానియల్ గారు వస్తున్నారు ఆయన అద్భుతంగా వివరిస్తారు నా ప్రభు ఈ జీవితంలో నేను 37 సంవత్సరాల ప్రభులో ఉన్నాను బైబిల్ని అంత చక్కగా వివరించిన వ్యక్తిని ఎక్కడ చూడలేదు పర్ఫెక్ట్గా ఉంటారు మన కాళ్ళు పీకమండి గంట సేపు నిలబెట్టేసిన ఒక మోడల్ దగ్గర ఆయన ఆయన మాట్లాడుతుంటాడు మనమేమో చుట్టూ నిలబడతామండి మన కాళ్ళు పీక వస్తుంది అంతే దాని మీద దృష్టి ఉండదు మనకి అరే ఇంతసేపు నిలబడడం అనుకో మనం అంత అఫెక్ట్ ఆయన ఆ 6 మోడల్స్ వివరించేసరికి మనం 6 సంవత్సరాల బైబిల్ కాలేజ్ చదివిస్తాము లేక సమానం అంత తక్కువ ఉంటుంది మీకు ఎప్పుడు చెప్తున్నాను మనం టెక్ మినిస్ట్రీకి వెళ్ళాలి చూడాలి అని చెప్తూ ఉన్నాను కదా అప్పుడు నాకు అవకాశం దొరకలేదు ఈ సందర్భం దొరికింది ఈ సందర్భంగా మన చర్చిలో ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాను అయితే ఆగస్టు కల్లా మీరు కనీసం ఒక 10,000 రూపాయలు మీరు దాచుకోవాలి ఎందుకంటే ట్రైన్ టికెట్స్ ప్రయాణాలు అక్కడ ఖర్చులు ఏమో ఉంటాయి ఆ 10,000 రూపాయలు 1,000 2,000 రూపాయలు ఇతరులకు సపోర్ట్ చేయడం కోసం కూడా ఉంచుకోండి కొంతమంది పిల్లలు ఉన్నారు పేద పిల్లలు వాళ్ళ తల్లితో వస్తారు వాళ్ళు టికెట్ చార్జెస్ సపోర్ట్ చేయాల్సి ఉంది నాకు కాబట్టి మీరు స్పాన్సర్ చేయడం కోసం 1,000 రూపాయలు దాయండి మీకోసం 10,000 రూపాయలు దాచుకోండి మీ ఫ్యామిలీ కోసం 1,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇవ్వడం ఇప్పుడు ఉదాహరణకి ప్రభు కింద ఉన్నారు మా ప్రభు కింద నలుగురు రావాలంటే రిజిస్ట్రేషన్ ఫీజే 500 చొప్పున చిన్నపిల్లైనా పెద్ద పిల్లైనా ఒక తలకి 500 అన్నమాట రిజిస్ట్రేషన్ తలకి అంతే అలా చిన్న తల పెద్ద తల కాదు ప్రభు కిరణ్ నలుగురికి 2,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ప్లస్ నలుగురికి హైదరాబాద్ ఆయన టికెట్ తీసుకోవాలి హైదరాబాద్ రావాలి వెళ్ళాలి కొంచెం చిన్నపిల్లలకి అంతే కట్టాలనుకోండి అయినా సరే ఒక 4,000 5,000 రూపాయలు 6,000 రూపాయలు అవుతుంది దాదాపు 8,000 రూపాయలు ఖర్చు ఉంది రోజు కూలి పనిచేసుకున్న వ్యక్తి 8,000 రూపాయలు దాయడం అంటే తన కష్టం కాబట్టి మీలో ఎవరైనా సరే ప్రభు కిరణ్కి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 100 రూపాయలు ఇచ్చినా తనకు సపోర్ట్ అయ్యారు 2,000 3,000 అవుతుంది అదనమాట మనం సపోర్ట్ చేసుకోండి మన ప్రభు కిరణ్కి మీరు సపోర్ట్ చేయగలిగితే ఒక 1,000 500 సపోర్ట్ చేయగలిగితే ఫ్యామిలీ హ్యాపీగా వస్తారు ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా అక్కడ కూడా ఉన్నారని నాకు అవకాశం ఉంటే దీనికే రెక్కలు కట్టించి చర్చిని ఇలా తీసుకెళ్ళిపోతాను ఆ టెక్నాలజీ ఇంకా నాకు తెలియదే అలా అంటున్నాయి అంత ఆశగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి ప్రేమ ఇక్కడ పనిచేసేది ప్రేమ మనం ప్రేమతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం నాకు ఎంత ఆశ ఉందో రత్నమ్మని దేవిని శ్రీలేఖని ఆ ముగ్గురు కూడా తీసుకెళ్ళాలనుకుంది మీ అందరి సపోర్ట్తో నేను చేసే కలిగితే ఆ అప్పు తీరడానికి నాకు చాలా కలపడుతుంది ఒక 5 లక్షలు అప్పు చేస్తుంది 5 లక్షలు అప్పు చేస్తే కానీ 5 లక్షలు తీరడానికి నాకు చాలా కలపడుతుంది నేను అప్పులో ఉండడం మీకు ఇష్టం లేదనుకుంటా కదండి ఏముందండి మీరే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే రత్నమూర్తి సపోర్ట్ చేసేసి ఎవరైనా అనుకోండి అంటే అంత ఫుల్ కాకపోవచ్చు మొత్తానికి కొంచెమైన సపోర్ట్ చేస్తే ఎవరు మనం తీసుకెళ్ళి ఇలాగనమాట మనలో ఉండే పేదలను మనం విడిచిపెట్టద్దు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం వాళ్ళు కూడా మనతో ఆనందించేలా చూద్దాం ఇప్పటి నుంచి మీరు డబ్బులు దాయండి అయితే ఉండండి 1వ తారీఖు మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞత అర్పణ దాచేయకండి అది ఇక్కడే ఉండి మనం కానుకలు పండుగ వేరే ఉండదు కదండి మనకి సంవత్సరం అంతగా దేవుడు చేసిన మేళ్ళకి మనం ఒక స్పెషల్ కానుక వేస్తాను కవర్ తయారు చేస్తాను కవర్లో ప్రార్థన అంశాలు సీవీ పెడతాను అందులోనే వాగ్దానం పెడతాను 25వ తారీఖు ఇచ్చేస్తాను ఎందుకంటే 31st లేదు ఇక్కడ మనంతా ఆన్లైన్లో చేసుకుంటాం మనం అందరూ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ ఆన్లైన్లో చేసుకుంటాం 25వ తారీఖునే మీకు కవర్ వాగ్దానం కార్డులో పెట్టి సీల్ చేసేస్తాను నేను మీరు చూడకూడదు ఎప్పుడు చూడాలంటే 31st నైట్ ఆన్లైన్ సర్వీస్లో నేను ఓకే ఇప్పుడు మీ వాగ్దానం ఓపెన్ చేసుకుని చూడండి అని చెప్పి అప్పుడే చెప్పాలి దాన్ని
మీకు చేతులు కాళ్ళు లాగేస్తుంటే ఏ వాగ్దానం చేస్తారు చూసేస్తావు చూసేస్తావని లైట్లో పెట్టి దాన్ని స్కానింగ్ చేసి ఎక్స్రే అవసరం మీ ఇంట్లో ఎక్స్రే మిషన్ అక్కడ పెట్టి చూసేస్తారు కదా. కానీ ఒగ్గు పెట్టుకోవాలి ఉంటారు. దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేర్పు జరిగిన వాళ్ళకు ఉంటుంది ఆత్మ. ఆ వాగ్దానం మీద పట్టుకోవాలి బతికిన వాళ్ళకు ఉంటుంది ఆత్మ. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఆ వాగ్దానం నెరవేర్పు స్పష్టంగా చూస్తుంటారేమో ఇక యాక్టింగ్ పట్టుకుంటారు. అందుకోసం ప్రతి సంవత్సరం వాగ్దానం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్నమాట. అయితే మనం 35 ఓకే అయిపోతుంది అంటే ఫస్ట్ కూడా మనం ఆన్లైన్లో చేసుకుందాం. 3వ తారీఖు ఉదయం మాత్రం మనం ఆదివారండి జనవరి 3వ తారీఖు మనం లవ్ ఫిష్ చేద్దాం శాంగల్ గారు 3వ తారీఖు ఉదయం చేసుకుందాం. అప్పుడే నాన్ క్రిస్టియన్స్ పిలవండి 1వ తారీఖు చేసుకోలేకపోయినట్టు తప్పకుండా ఆ రోజు లవ్ ఫిష్కి మన ఫ్రెండ్స్ని మన బంధువులు పిలుస్తున్నాం. ఓకే హైదరాబాద్ 20వ తారీఖున షాపింగ్ చేస్తాం. షాపింగ్ అండ్ సైట్ సీయింగ్ దగ్గర షాపింగ్ ఉంటుంది. ఇప్పుడు కుతుబ్మీనార్ దగ్గరికి వెళ్ళామండి కుతుబ్మీనార్ ఢిల్లీ కదా సారీ మీరు కూడా జాగ్రత్త వినేస్తారు పాస్టర్ ఏ తప్పుడు మాట్లాడరు పాస్టర్ చెప్పింది వేదం వరకు ఏం చేస్తుంటారు అందుకని మీ ముఖాల్లో మార్పు రాలే సరే. హైదరాబాద్ చార్మినార్ దగ్గరికి వెళ్తామండి అక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయి. గోల్కొండ దగ్గరికి వెళ్ళామండి అక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయి. అలా ఉంటాయి. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళామండి అక్కడే ఉంటాయి. అలాగా షాపింగ్ అంటే అక్కడే కనుక ఫుల్ డే మార్నింగ్ మీరు 7 కల్లా మీరు రైల్వే స్టేషన్లో దిగుతారు. దిగినంటే అక్కడే రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అయిపోతాం. అక్కడ డార్మెటరీస్ ఏముంటాయి కదా రూమ్స్ అక్కడ టిఫిన్ చేసేసిన తర్వాత బయట బస్సు రెడీ ఉంటుంది. అమృతవాణి అని ఒక స్టూడియో ఉన్నారు ఆసియా మనకి పెద్ద గెస్ట్ హౌస్ కూడా ఉంది. మీరు స్టేషన్లో మనకు కుదరట్లేదు అనుకుంటే వెంటనే అక్కడ జస్ట్ 1/2 కిలోమీటర్ స్టేషన్ నుంచి 1/2 కిలోమీటర్ మనం అక్కడ వెళ్ళిపోతాం అమృతవాణి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనం లగేజ్ అంతా పెట్టేసుకుంటాం. అక్కడ పెద్ద బస్సు వస్తుందండి. ఆ బస్సులో మనం అందరూ అవసరమైతే 2 బస్సులు 3 బస్సులు 4 బస్సులు ఏర్పాటు చేస్తాం. ఆ రోజంతా మనం బయటే ఉంటాం సిటీలో తిరుగుతుంటాం. కరెక్ట్ మధ్య టిఫిన్ లంచ్ బస్సులో అయిపోతుంది మనకి. అంటే ఆ రోజు అక్కడ డిన్నర్ కల్లా మనం 10 మినిట్స్ వెళ్ళిపోతాం కర్నెల్ క్యాపిటల్ సిటీలో 20వ తారీఖు 20వ తారీఖు సాయంత్రం వెళ్ళిపోతాం. 10 మినిట్స్ చేరుకున్న తర్వాత సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ టీచర్స్ ఏం చేస్తారంటే భోంచేసి అక్కడ కర్నల్ క్యాంపస్లో భోంచేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ హోంవర్క్స్ డిస్ప్లే చేస్తారు. అమ్మ మీ హోంవర్క్ ఉంచారా ఎట్లయినా చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఫస్ట్లో చాలా చక్కగా చేశారు. కనీసం ఒక్కొక్కరు 20 వయసు ఉంటాయి 30 వయసు కదమ్మా ఉన్నాయి. అయితే హోంవర్క్స్ అన్నీ సైన్స్ ఫేర్ లాగా డిస్ప్లే చేస్తారు అన్నమాట. మొత్తం సండే స్కూల్ టీచర్స్ సండే స్కూల్ స్టూడెంట్స్ అందరు రూమ్స్లో ఎక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క బెంచ్ ఇచ్చేస్తాం ఒక ప్లేస్ ఇచ్చేస్తాం అంటారు. ఆ రాత్రి అంతా మరి 1 గంట అవుతుందో 2 గంటలు అవుతుందో మొత్తానికి ఆ రాత్రి కంప్లీట్ చేసేయాలి వాడు వాళ్ళ తలకు అవన్నీ అంటించేసుకోవాలి. ఉదయం లేవగానే 5 o'clockకి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది మార్నింగ్. ఇప్పుడు 21వ తారీఖు 5 o'clock ప్రే 1 hour ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత 6 o'clock అందరూ కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతారు. స్నానపానాలు ముగించుకొని 7 కల్లా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వస్తారు. 7 to 8 బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇది ఉంటుంది వాళ్ళ హోంవర్క్స్ అన్ని చూడడానికి డిస్కస్ చేయాలని చూడడానికి ఉంటుంది. ఆ మధ్యాహ్నం ఆ టైంలో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీ అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇస్తాం. రౌండ్ సర్కిల్ ఉంటారు మీరు అందరూ కూడా స్టూడెంట్ ఫ్యామిలీస్ అందరూ ఒక్కొక్క టీచర్ దగ్గర ఒక్కొక్క ఫ్యామిలీ కూర్చుంటారు అనమాట. 15 మినిట్స్ పాటు ఉండి తర్వాత 15 మినిట్స్ బెల్ కొట్టగానే ఈ ఫ్యామిలీ అక్కడికి వెళ్తారు ఆ ఫ్యామిలీ అక్కడికి వెళ్తారు అలా షిఫ్ట్ అవుతారు. అలా 15 మంది 20 మంది టీచర్స్ ఉన్నారు ఇప్పుడు మీతో పాటు. అంటే యాక్చువల్ 30 మంది లేకుండా కొత్త వాళ్ళకి కాదు పాత వాళ్ళకి మాత్రమే పెడతాం. కనుక ఈ టీచర్స్ అందరితో పిల్లలందరూ ఇంట్రాక్ట్ అవుతారు. మధ్యాహ్నం వరకు అవుతుంది అంటే ఆ రోజంతా మళ్ళీ అప్పుడు మనం 10 మినిట్స్ మోడల్స్ 6 మోడల్స్ ఉన్నాయి కదా ఆ రోజు 3 మోడల్స్ చూస్తాం మనం మధ్యాహ్నం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం లోపల. లేకపోతే వాళ్ళు లేదు మనం ఈరోజు 3 మోడల్స్ చూపించేస్తామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హోంవర్క్స్ డిస్ప్లే అయిపోయిందంటే మోడల్స్ చూడడం కదా మోడల్స్ ఇచ్చిన తర్వాత టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ పెట్టుకుందాం. మొత్తంగా ఆ రోజు టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ తర్వాత హోంవర్క్స్ డిస్ప్లే 10 మినిట్స్ 3 మోడల్స్ చూడడం ఈ 3 కూడా అయిపోయింది. అయిపోతే సాయంత్రం మనం మళ్ళీ 8 o'clockకి డిన్నర్ ఉంటుంది. 9 o'clockకి టాలెంట్ షో ఉంటుంది. టాలెంట్ షో పిల్లలందరూ ఎవరికి ఏదో వస్తారు 10 లేవనైనా పర్లేదు సరదాగా ఎంజాయ్ చేస్తారు ఫెలోషిప్ అన్నమాట.
నైట్ 11 to 11 మళ్ళీ ప్రేయర్ చేసుకుంటాం. నెక్స్ట్ డే కోసం 22 కోసం అందరూ గోల్స్ ప్రార్థనలు చేస్తాం. మార్నింగ్ లేవగానే మళ్ళీ 5 o'clock ఫ్యామిలీ ప్రేయర్ సండే 22nd సండే ఫ్యామిలీ ప్రేయర్ ప్లస్ మనం వర్షిప్ కూడా చేసేసుకోవచ్చు. అది మనం అక్కడ వీలు పట్టి చూద్దాం. మనమే కాబట్టి మనం ఆ రోజు వర్షిప్ కంప్లీట్ చేసేవచ్చు. సండే మార్నింగ్ వర్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అంటే అది బ్రేక్ఫాస్ట్ ముందో తర్వాత నేను చూసుకోవట్లేదు. మేము వెళ్ళాలి డైరెక్ట్ మేము 10 మినిట్స్ వెళ్ళి వాళ్ళని చెక్అవుట్ చేస్తాం. వర్షిప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది తర్వాత దర్శి తల్లి సెకండ్ వెడ్డింగ్ అనౌన్సింగ్ ఆ రోజు 22nd. మీకు చాలా అన్యాయం చేశాను అసాధం రాగనకుండా పెళ్లి చూడకుండా కదండి. అయితే దర్శిబాబు విషయం అలా చేయలేండి. దర్శిబాబు విషయం ఇక్కడే చేస్తాను. ఓకే కాబట్టి దర్శిబాబు మ్యారేజ్ మాత్రం మీరు మీ అందరూ ఇటలేలా చేస్తాం. కానీ వెడ్డింగ్ అనౌన్సింగ్ మీ మమ్మల్ని అందరం తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఫాస్ట్ మీరు టెక్కులు పెట్టేసుకోండి. ఓకే పెడతాను అనుకోండి చెప్పారు కదా నాకు అప్పు తీర్చుకోవడం చాలా కలపడతాం మళ్ళీ. కాబట్టి 22nd మార్నింగ్ దర్శి తల్లి వెడ్డింగ్ అనౌన్సింగ్ చేస్తాం మనం. కేక్ కట్టింగ్ వాళ్ళ కోసం మాట్లాడడం వాళ్ళ సాక్ష్యాలు అన్నీ ఉంటాయి. లంచ్ అయిపోయిన తర్వాత మనం 10 మినిస్ట్రీస్ మోడల్స్ చూడడానికి మిగతా మోడల్స్ చూడడానికి వెళ్తాం. మొదటి రోజు మనం ప్రత్యక్ష కులాలం తర్వాత నోవహ్ ఓడ తర్వాత యేసు ప్రభు సమాధి అవి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ డే మాత్రం యెరూషలేం ఇజ్రాయెల్ కంట్రీ ఉంటుంది పెద్ద దేశాలు ఇలాగా నదులు కొండలు దేశాలు అలా ఉంటారు. మనం ఒక రాక్షసులు నడిస్తే ఎలా ఉంటారో దేశం ఎలా అలాగే నడుస్తూ నేర్చుకుంటుంటాం చాలా బాగుంటుంది. అది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ రోజు 4 వరకు ఉంటుంది. ఇంకోటి ఫస్ట్ 20th, 21st, 22nd ఈవినింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. గేమ్స్ కూడా ఉంటాయి మనం అంటే ఒక్కొక్క టీచర్ కొంతమంది పిల్లలు ఇచ్చేస్తాం వాళ్ళకి ఆడిపించుకుంటూ ఉంటారు. అప్పుడు 4 o'clockకి మనం యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం ఈవినింగ్ 22nd సండే. అక్కడ 500 రోజులు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనం సాక్ష్యం చెప్పుకుంటాం. ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ మనం ఇస్తాం. వాళ్ళని ఎప్రిసియేట్ చేస్తాం సర్టిఫికెట్ ఇస్తాం ఎంతమంది సర్పంతికి టీచర్స్ కూడా. తర్వాత ఇన్ని రోజులు ఎంతో శ్రమ పడిన శ్యామలమ్మ నిర్మలమ్మ వాళ్ళిద్దరికి డాక్టరేట్ ప్రదానం చేద్దాం అనిపించింది. అంటే డాక్టర్ ఇన్ చిల్డ్రన్ మినిస్ట్రీ అనమాట. డాక్టర్ ఇన్ చిల్డ్రన్ మినిస్ట్రీ కనుక దానికోసం అందరినీ రమ్మని కోరుతున్నాను. వాళ్ళకి ఇస్తాం వాళ్ళ మనలో సన్మానం చేస్తాం షాలో కప్పుతాం దండలేస్తాం. ఈ విధంగా వాళ్ళని ప్రభువులో వాళ్ళని గొప్ప చేద్దాం. వాళ్ళు ప్రభువులు గొప్ప చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ 8 వరకు ఉంటుందండి. 8కి అయిపోయిన తర్వాత వాళ్ళ సాక్ష్యాలు వింటూ అంత అయిపోతుంది. 8కి భోజనం చేసేస్తే 9 కల్లా ఎంతమంది రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారో వాళ్ళందరికీ బస్సు వచ్చాం. అంటే ఒకవేళ మీరు సండే నైట్ 11 నుండి మీరు ట్రైన్స్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చేరడం 2 అవర్స్ పడుతుంది. 10 మినిట్స్ నుంచి స్టేషన్ చేరడం 2 అవర్స్ పడుతుంది ట్రాఫిక్ పట్టి. 11 తర్వాతనే టికెట్స్ బుక్ చేసుకోవాలి. అప్పుడు మేము నైట్ వెళ్ళిపోతూ ఉంటే మీరు స్టేషన్ దిగబెట్టేస్తాం. మీరు 10:30 కల్లా మీకు స్టేషన్ బుక్ చేస్తాం వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రాత్రికి రెస్ట్ తీసుకుంటాం రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా ఉంటే నెక్స్ట్ డే 23rd బ్రేక్ఫాస్ట్ మీకు ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని 8:00 లెవెన్ ఓ క్లాక్ స్టేషన్ తీసుకెళ్తాం. అంటే డే టైం ప్రయాణం మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఒకరు బస్సు అయితే బస్సు మేము ఆ ప్రయాణ సాధనాలు ఏర్పాటు చేస్తాం. మీరు 22nd అయితే 20 మండే మార్నింగ్ కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. మండే ఆఫ్టర్నూన్ కల్లా లేకపోతే మండే ఆఫ్టర్నూన్ అయితే మండే నైట్కి అప్పుడు చేరుకుంటారు. అది మీ ప్రోగ్రామ్. మీరు మండే ఉద్యోగాలు చేసిన వాళ్ళు మండే సెలవు తీసుకోవాల్సి వస్తుంది. ఫ్రైడే కల్లా అక్కడ ఒక చేరుకోవాలంటే ఇప్పుడు షాపింగ్ మాకొద్దు మేము సైట్ సీయింగ్ ఉంటుంది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు 21st మార్నింగ్ కల్లా డైరెక్ట్గా క్యాంపస్ వచ్చేటట్టుగా మీకు ఏర్పాటు అంటే మీ స్టేషన్లు దిగుతారు. 21st మార్నింగ్ స్టేషన్లు దిగుతారు. అక్కడి నుంచి మీరు క్యాంపస్కి రావడానికి మేము ఏదో ఏర్పాటు చేస్తాం. ఒక బస్సు ఈ 3 రోజులు మా దగ్గర ఒక బస్సు ఉంటుంది. అది ప్రోగ్రామ్. కనుక ఇప్పుడు ఏం చేస్తారు గూగుల్ ఫామ్ కూడా తయారు చేస్తారు. అప్లికేషన్ ఫామ్ మీరు ప్రతి ఒక్కరు ఆశ ఉంటే చాలు నింపండి. అది ఎలాగో తర్వాత విషయం. డబ్బులు ఉన్నా లేకపోయినా తర్వాత విషయం. ఓకే ఈ 3 రోజులు నేను ఉపయోగించుకోవాలి అంటే 2 రోజులు నేను ఉపయోగించుకోవాలి అది ఏదో చూడాలి అని ఆశ ఉంటే తప్పకుండా నింపండి గూగుల్ ఫామ్. మీ ఇంట్లో 4 ఉంటే 4 ఫామ్స్ నింపాలి. 4 సార్లు నింపాలి సబ్మిట్ చేయండి. ఒకవేళ తప్పులు నింపిన పర్లేదు నాకు ఫోన్ చేసి పాస్వర్డ్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పేసంటే నేను కలెక్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఆ షీట్లో ఉంటుంది మా దగ్గర ఉంటుంది కాబట్టి మేము కలెక్ట్ చేసేస్తాం.
కానీ ఈరోజు ఒకసారి నేను ఏం చేశానంటే మన లివింగ్ వాటర్స్ లేదు మేరీ గారు పంపించారు కదా అమ్మా ఓ ఎస్ మేరీ గారు అందరికీ ఇండివిజువల్ పంపించేశారు గూగుల్ ఫామ్ని అమ్మా గూగుల్ ఫామ్ థర్మల్ క్యాంపస్ది నా ఆడియో ఎస్ దయచేసి ఈరోజు అందరూ కూడా దాన్ని నింపేయండి నింపే సబ్మిట్ ఎందుకంటే నాకు 200 క్యాప్ అండి 200 కంటే ఎక్కువ అయితే ఇప్పుడు ఏం చేయాలి చూస్తాను 200 వరకు మాత్రం మేము హ్యాండిల్ చేస్తాం ఒకవేళ 200 దాటితే దానికోసం ఆలోచించాలి వాళ్ళని ఆపాలా లేకపోతే ఏంటో ఆలోచించాలి లేకపోతే ఈ 200 లోపల మీరు ఉన్నారు నా ఆశ అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే సార్లు ఎందుకంటే ప్రతి పేరు కోసం మేము ప్రే చేస్తాం ప్రతి ఇండివిజువల్ కోసం ప్రే ఎంతో ప్రార్థన ద్వారా మాత్రమే సక్సెస్ అవుతుంది ఒక్క వ్యక్తికి అనారోగ్యం వచ్చినా నాకు ఫెయిల్ అయినట్టు వెంకండి ఈ క్యాంప్లో ఒక్క వ్యక్తి అనారోగ్యంతో రూములో జ్వరంతో పడుకుంటే నాకు బాధ అయ్యో మనంతా ఆనందిస్తున్నామే పాప ఆ బాబ జ్వరంతో ఉంది అయ్యో బ్రదర్ అవుతుంటా అని ఫీల్ అవుతుంటా నేను కనుక ఒక్క వ్యక్తికి తలనొప్పి కానీ జ్వరం కానీ ఏమీ రాకూడదు ఒక్క వ్యక్తి వస్తువు కూడా పోవడానికి వీల్లేదు కాబట్టి అక్కడ వచ్చేవాళ్ళు కూడా బంగారం రింగులు బంగారం వస్తువు పెట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడే అన్ని దాచేసి రోల్డ్ గోల్డ్ పెట్టుకుని రావాలి అక్కడికి అంటే ఇప్పుడు 200 మందిలో ఒక్క దొంగన సరిపోతుంది కదండి పెద్ద అడవులు తగలబెట్టడానికి చిన్న నిప్పు సారంగాలు కదా అలాగా ఈ 200 మందిలో ఒక్క దొంగన చాలా బాధే ఒక్క వస్తువు పైన బాధే ఒకసారి ఇక్కడ మన ఫంక్షన్ అయిపోయిన ఎవరితో బ్యాగ్ పోయింది జ్యోతిది కావాలి చాలా బాధపడ్డారు ఇప్పటికీ బాధపడుతుంటారు ఇదేంటి అనేసి చాలా ఫీల్ అవుతుంటారు కనుక అవేమి జరగకుండా ప్రార్థన చేయండి ఏమంటే ఫైనాన్షియల్గా మనకేమి అడ్డు రాకూడదు ఆటంకం రాకూడదు ఆరోగ్య విషయంలో ఆటంకం రాకూడదు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎక్కడ డిలే జరుగుతుంది మా ఓకే 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 అది అయిపోయింది మీ ఫార్మ్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను ఈరోజు అంతా మీ ఓకే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఓకే వెంకట లక్ష్మి గారు ఖచ్చితంగా 3 రోజులు ఉండితేరాలి మొత్తం కిట్ వేసుకోవాలి అమ్మా మీరు ఇమ్మీడియట్గా ఏ చిన్న దెబ్బతైనా ఏమైనా జ్వరం వచ్చినా విరోజమైనా వెంట ట్యాబ్లెట్ వేసారు నేను డాక్టర్ మీరు చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని స్ట్రెత్ వేసుకొని ఉండాలి ఏమ్మా రైట్ థ్యాంక్ యూ అమ్మా మరి మీ పాపను ఎవరికి అప్ చెప్పుకోరు మీరు అది రైట్ తర్వాత ఈ 24వ తారీఖున ఇక్కడ మా బాబు మరి ఏం చేస్తాడు ఎంత స్టేజ్ వేస్తాడు నేను ఆ చివరి నుంచి వేస్తారా ఎంత వేస్తాం స్టేజ్ వేస్తావు ఇదంతా వేస్తాడు ఈ బ్యాక్ డ్రాప్ ఏమైనా వేస్తారా బ్యాక్ డ్రాప్ ఉంటుంది ఇదంతా డెకరేట్ చేస్తాడు పిల్లలు సామాన్లు కొనుక్కొచ్చారు ఇంత చేసిన తర్వాత ఇక్కడ నిలబడి ఆడి పాడిన లేకపోతే వేస్ట్ కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ప్రజెంట్ చేయండి ఏదో ఒకటి ఒక పాట అయినా ప్రజెంట్ చేయండి ఒక చిన్న స్క్రిప్ట్ ప్రజెంట్ చేయండి చెప్పాను కదా బైబిల్లో ఒక చిన్న పాట ఒకటి చదువుతుంటే ఆ 2-3 పాత్రలు యాక్షన్ చేసేవచ్చు ఫ్యామిలీలో మిగతా వాళ్ళు కనుక ఏదో ఒకటి మీరు ఇక్కడ ప్రజెంట్ చేయాలి సాక్ష్యం చెప్తారు ఎలాగా 31st సాక్ష్యాలు ఉంటాయి మనకి కానీ మీరు 24th ఈవినింగ్ ఎందుకంటే బయట మనం ఎంత గొప్ప హడావుడు చేసేవాళ్ళం అది మిస్ అయిపోతాం కాబట్టి అది మిస్ అవ్వకుండా ఏదో ఒకటి గ్యాప్ ఫిల్ అయినట్టుగా మీరు చేయాలి నేనేం చేయలేను నేను స్కిప్ రాసి మీకు ప్రాక్టీస్ చేసి చేయలేను దాని దర్శనం చేయాలి కానీ కరోనా వల్ల మనం అది కూడా చేయాలి ఇప్పుడేంటి ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకోవాలి నేను అడిగాను స్క్రిప్ట్ రాసి చూపించాను నన్ను ఎవరు చూపించలేదు నాకు మరి మేరీ గారు అక్కడ పాట ఇచ్చారు చూపించారు కాబట్టి నేనైతే రత్న అనారు బాబు గారి ఫ్యామిలీ ఏదో ప్రిపేర్ అవుతుందని చెప్పారు శాన గారి ఫ్యామిలీ ఏం చేస్తున్నారో తెలియదు ఇంకా ఏ సార్ మీరు రీతు అవి గారు ఒక చూడు ట్రై చేయండి ఏదో ఒకటి పిల్లల్ని అడగండి బ్లెస్సీ సిరి సుష్మ వీళ్ళందరూ నాకు తెలుసు ఇలా వీళ్ళని అడిగితే వాళ్ళైనా మీకు హెల్ప్ చేస్తారు రైట్ దయచేసి ఈ విషయాలని జ్ఞాపించుకుని ప్రార్థన చేయండి ఎంతసేపు నేను చెప్పినది ప్రార్థన చేస్తారు ప్రార్థనే సమస్య ఏమి లేదు ప్రార్థన సమస్య సమకూరుతాయి రైట్ ప్రార్థన చేసుకున్నా వాక్యంలోకి వెళ్దాం స్తోత్రము నాయన నీకు వందనాలు ప్రతిజ్ఞలు తండ్రి మా కళ్ళ ముందు ఏం జరగబోతుందో మాకు ఇప్పుడే చూపించేస్తాం స్పష్టంగా అదంతా మేము అనుభవించడానికి ఆటంకం లేకుండా సహాయం చేయండి నీవు ఇచ్చే భాగ్యాన్ని అనుభవించడానికి సహాయం చేయండి వందనాలు ఈరోజు విజయబాబు గారి సాక్ష్యం పడి స్థుతిస్తాను అన్న గారి సాక్ష్యం పడి స్థుతిస్తాను రసి తల్లి సాక్ష్యం పడి స్థుతిస్తున్నాను తల్లి నీకు వందనాలు
మా బిడ్డలందరికీ నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు అన్న వాగ్దానం నెరవేర్చి వాళ్ళకి చదువులు ఇస్తున్నావు, తలాంతులు ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నావు. నా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, కుటుంబాలు దీవించు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుందిగా, నీ ఆత్మకార్యం మరో జరిగించు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు. నాలో నీ ఆత్మ కార్యాలు పెండుల తరగాలి, కార్యాలు తరగాలి, నేను మీరు కోరి మారిపోవాలి, నేను మీరు కోరి మారిపోవాలి. నాలో నీ ఆత్మ
అభితో ఒక రెండు దెబ్బలు కొట్టిందా సార్ విజయ్ గారు, నేను పాడుతూ ఉంటాను, ఎలా కొట్టాలో చెప్పండి. ఇస్ అ ప్రాఫెసీ. అభి కూడా అలాంటి మంచి రిలేషన్ మారుతాడు. సార్ గారు వీడియో తీసుకోండి, ఫస్ట్ వీడియో ఫ్యూచర్లో మంచి రిజర్వేషన్ తయారవుతుంది. విజయ్ గారి మీద అభిషేకం, మన అభి మీదకి వెళ్తారన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను, నాతో మాట్లాడే నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను, నాలో నీ ఆత్మ కాలాలు జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు రెండుల జరగాలి, నేను నీకు మారుకోవాలి, నేను నీకు మారుకోవాలి, నాతో మాట్లాడే కూడా నీతో ఉంటాను, నాతో మాట్లాడు సాయంత్రం 4,000 రూపాయలు ఖర్చు పడింది. ఏ సార్ అది ఎంత ఉంటుంది సార్? అది 56,000. చూడండి మరి. ఓకే, అవికి సాయంత్రం గారు త్వరలను కొంటారు, అవి తప్పకుండా పూర్తిగా రిజర్వేషన్ అవుతాడు. ఇంక నీకు టీచర్లు ఆయనే, నీ గురువు గారు ఆన్లైన్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈరోజు చచ్చుకొచ్చినప్పుడు మీరు ఒక రిజర్వేషన్ తయారు చేసేది ఏంటి, మీకు మీ శిష్యుని జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా డౌట్లు అడిగితే చెప్పండి, త్వరలోనే మీకు ప్యాట్స్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. హలో లూయా. అంటే ఎలా ఉందంటే సార్ ఇది దైవ కార్యాలు. ఆ బెతెస్ద కూనే దగ్గర అందరూ ఉన్నారు కదా, నీ దేవలోకి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందు దిగుతారో వాళ్ళు హీల్ అయిపోతారు. ఇప్పటికీ నాకు అది అర్థం కాదు, అది ఎలాగో పాతని మందులో దానికి సంబంధించి కనెక్షన్స్ ఏమున్నాయో అర్థం కాదు. కానీ ఓకే, వీ ఎంజాయ్ ద స్టోరీ, ఎందుకంటే బైబుల్ కాబట్టి. ఇట్స్ నాట్ ఇన్ సింపుల్ స్టోరీస్ హిస్టరీ అనమాట. అలాగా అప్పుడు దేవదూత నీళ్లు కదిలించండి, పరిశుద్ధాత్మ కదలిక జరుగుతుంది. అనుకుంటే ఒక కోరారండి, నా హృదయం ఒక కోరారండి. అప్పుడప్పుడు దేవదూత కదలిక, దేవదూత మొదలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో ఒక కదలిక ఇస్తాడు, ఒక దృశ్యం చూపిస్తాడు, దానికి నేను లోపడతాను. అంతే సింపుల్, ఇంకేం లేదు. నా మనసులో అది అనిపిస్తున్నాను, అలా చేస్తాను. ఒకసారి 128 కీర్తన చదువుతూ నీ చేతుల కష్టార్జితం వివరిస్తూ అందరూ లేపిన నిలబెట్టాను యవనస్తున్నాను కదమ్మా. ఆ నిలబడిన యవనస్తుల్లో అందరికీ కాకుండా చేసే సిరికి వచ్చేది కాదు బాబు. బాబు తనబడిన 200 అందరితో పాటు బాధపడిపోయాడు. అందరూ సాక్ష్యం చెప్తారు, నవ్య సాక్షి చెప్పడం మొదలుపెట్టింది, నవీన్ సాక్షి చెప్పడం మొదలుపెట్టాడు ఒక్కొక్కడు. అప్పుడు ఇంకా బ్లెస్సింగ్ చదువుతుంది కాబట్టి జాబ్ విషయం పెద్ద హడవలేదు. కానీ సిరి అప్పటికే జాబ్ కోసం ఆలోచిస్తుంది, ఇంటి పరిస్థితి బట్టి కూడా. అయితే నేను మాత్రం అది ప్రభు ఇదంతా నిలబడ్డాను, మీ వాక్యంతో వాళ్ళతో విన్నాను, నాకు ఖచ్చితంగా నిలవాలి ప్రభు. ఆ రోజు నిలబెట్టాను, ఎందుకంటే ఒక నిలబెట్టమంటే నిలబెట్టాను. నువ్వు నాకు ఆ ప్రేరణ ఇచ్చావు, కదలికి ఇచ్చావు, నా హృదయం అనే కోరేరులో పరిశుద్ధాత్మ కదలికి ఇచ్చినప్పుడు నువ్వు చెప్తున్న చేసే. నేను నిలబడిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళ చేతులు కష్టాలు అనుభవించి తీరాలి, వాళ్ళు సంతోషించాలి ప్రభు.
అని ఆ రోజు నుంచి ప్రభు సత అడుగుతుంటాను. ఈరోజు మన బ్లెస్ సాక్షి చెప్పేటప్పుడు అది నా జ్ఞాపకం వచ్చింది కదా. ఇంకా ఎవరైనా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారేమో, నాకు టెక్స్ట్ చేస్తుంటాడు, ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉన్నాడు, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఏదైతే పరిశుద్ధాత్మలో కదలగించి నాతో కార్యం చేయించాడో దాన్ని వదలం నేను. ఇంకా ఆ పిక్చర్ చూపించాడు, ఆ పిక్చర్ ఎగ్జామ్ తోలు నేను చేస్తూ ఉంటాను. జోయల్ ప్రమోదిని కొడుకు కోసం, దిశా కోసం అలాగే ప్రేయర్ చేసేవాడు. దిశాను ఆ రోజు మేము నేను దర్శనం మెసేజ్ సిటీలో ఉన్నాం. ప్రమోదిని అంతకుముందు మనకి లెంట్ ప్రేయర్స్లో రోజు ప్రార్థన చేయించుకుంటాడు. అంకుల్ అంకుల్ చూడడం నాకు ఒకసారి అలాగే ఒకసారి అంకుల్ అనేది ఓకే ప్రార్థన చేయండినా ప్రార్థన చేయండినా అంటే, అమ్మ నీ బిడ్డకి ఏమీ కాదు, నీ బిడ్డ చక్కగా ఉంటాడు, నాది పూచి ఒకవేళ నీ బిడ్డకి ఏదైతే పాశ్రాలు ఎందుకు ప్రార్థన చేయడం మానేశారని అడుగు నువ్వు. మన బిడ్డకి రాయని నువ్వు చెప్పద్దు, నాకు కంప్లైంట్ చేయదు. పాశ్రాలు మీరు ప్రార్థన చేయడం మానేశారు కాబట్టి నా బిడ్డ పరిస్థితిలో ఉన్నా నువ్వు చెప్పన్నాను అంత అంత భరోసా ఇచ్చాను అంటే నా మనసు ఆ కథనికి వచ్చింది కూడా ఇచ్చిన. అయ్యా ఆ రోజు ఏడుచుకుంటూ పాస్టారు నా పరిస్థితి బాగాలేదు, లోపల పెట్టి చచ్చిపోయాడు ఉంది బాబోయే ఉండమ్మా ఏం కంగారు పడు, వెంటనే ఫోన్లో ప్రార్థన చేసి హాస్పిటల్ పరిగెట్టాను. నా లైఫ్లో అంత చిన్న బిడ్డ ఎప్పుడు ఇంతేనండి, ఇంతే ఉన్నాడు కరెక్ట్. దిశ ఇగోడు ఈ చెవుడు చేయించేవాడు ఇంతే ఉన్నాడు. ఒక చిన్న ఎలక పిల్లలా ఉన్నాడు, వాళ్ళు ఎలా పట్టుకున్నారు రెండు అరచేతులు పట్టుకున్నారు. నేను వాళ్ళు బయటకు తెచ్చాక ఏమవుతుందో తెలియదు. అందరూ మెదశ్రీ గారు నిర్మాణం అందరూ ఉన్నా అక్కడ అక్కడ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇలా తీసి ఇలా చూపించారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం చూడండి ఒకసారి చూసుకోవడానికి, అంటే మీ ఏమవుతుందో తెలియదు, కళ్ళు చేసేసి చూస్తున్నాను అంటారు. కళ్ళలో లైఫ్ కనిపించింది, వెంటనే చెప్పాను ఆ కళ్ళల్లో జీవం కనిపించింది నాకు, మీరు ఏం కంగారు పడుతుంది ఖచ్చితంగా పొందుతారు దిశ. ఆ తర్వాత కొంతకి వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని ఆ మెట్టెక్కుతూ నడుస్తున్నట్టుగా ఆ మెట్టి దగ్గర చాలా చెయ్యి చాలా అమ్మ చెయ్యి విడి పిచ్చేసుకొని వాడు ఒకడే ఎక్కేసినట్టుగా నాకు పిచ్చి ఉండేది. అది చెప్తుండే అమ్మ నీ కొడుకు చక్కగా నడుస్తాడు, వాడి మట్టు వాడు మెట్లు ఎక్కువ చక్కగా హుషారుగా ఉంటాడు, కంగారు పడుతుంది నాకు పిచ్చి ఉందో నాకు పట్టుకునే ఉండేది. ఈరోజు ఆయన పట్టుకోలేకపోతాడు, చాలా పరిగెట్టడం ఉంటాడు, అంత హడావుడు చేస్తుంటాడు. అంతే దేవుడు మన హృదయంలో కదలికి చూపించిన తర్వాత దాన్ని నమ్మాలి, అంతే అది నమ్మాలి, అది ఫిక్స్డ్ అంతే, అది 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 పాడవు. అది ప్రవచనం, ప్రవచనం అంటే కొంతమంది దగ్గర మాటల్లో చెప్తాను, కొంతమంది క్రియల్లో చేస్తాను, నేను మాటల్లో చెప్పను. మీరు మీకు కూడా అలా జరిగితే మీరు దాన్ని ప్రాక్టికల్గా పెట్టి చూస్తున్నాడు మీ ఇంట్లో కూడా. బహుశా దేవుడు మీరు కూడా చూపించవచ్చు, ఎందుకంటే దేవుడితో ఎవరు బాగా అటాచ్గా ఉంటారో దేవుడు చూపించేస్తారు. నా స్నేహితుడు అబ్రహానికి నేను చేయాల్సిన పని చేయ చెప్పకుండా ఉంటానా అన్నాడు సార్. అది బాగలేదు కదా సార్, ఎవరెవరు చెప్పేస్తుంది ఆగలేడు ఆయన పిల్లకి. కాబట్టి ఎవరికి చెప్తామా అని చూస్తుంటాడు, ఎవరు బాగా అటాచ్ అయ్యారు వాళ్ళు చెప్పేస్తారు అంతే. అలాగే నేను మీకంటే ఎక్కువగా ఆయనతో క్లోజ్ ఉన్నాను కాదండి, మీకు కూడా చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు వాటిని పట్టుకున్నారు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా, రైట్. మనం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చూస్తున్నాం కదండి, రైట్. మరి విజయబాబు గారు కూడా మన మధ్య ఉన్నారు కాబట్టి మొదటి నుంచి చదువుతాం. మరి మీకు ఇష్టమన్నా ఇటలీ పటాల మనం వెళ్ళడం ప్రతి వారం చదువుతున్నారు పాస్టర్, నేను కూడా చదువుకున్నాను, బోర్ కొట్టేస్తున్నారు. పర్లేదు, దేవవాక్యం ఎన్నిసార్లు చదువుతున్నా పర్లేదు. 10వ అధ్యాయం ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడు ఒకడు కైసరీలో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేవి
అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడేది. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిని, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించును. అతడు సముద్రపు దరి ఉన్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వాళ్ళలో ఇద్దరిని, తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండే వాళ్ళలో భక్తి పరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపిన మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. అతను మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరాడు. ఇంటి వారు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడియు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటే చూచింది. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేది. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తిన అని ఒక శబ్దం అతనికి వినబడింది. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైంది, అపవిత్రమైంది, ఏదైనా నేను ఎన్నడూ తినలేదు అని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఈలాగ 3 మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడింది. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండను అని తనలో తనకు ఎటు తోచక ఉండగా, కొన్నేళ్ళకి పంపిన మనుషులు సీమోనియులు ఏది అని విచారించే తెలుసుకొని వాటికి నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అని మారు పేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగి, పేతురు ఆ దర్శనకు వచ్చి యోచించుచుండగా, ఆత్మ ఇదిగో 3 మనుషులు నేను వెలుగుతున్నాను, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళి నేను వారిని పంపి ఉన్నాను అని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల ఎదురు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణమేమి అని అడిగాను. అందుకు వారు, నీతిమంతులను దేవునికి భయపడేవాడును యూదాజులు అందరూ మంచి పేరు పొందినవాడైన శతాధిపతి యొక్క కొన్ని అని ఒక మనుషులు ఉన్నాడు, అతను నిన్న తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధ దూత వల్ల బోధింపబడను అని చెప్పాడు. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. మరునాడు అతను లేచి వారితో కూడా బయలుదేరాడు. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారు. మరునాడు వారు కైసరయలో ప్రవేశించారు. అప్పుడు కొన్నేళ్ళు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేది. పేతురు లోపలికి రాగా కొన్నేళ్ళు అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలబడు, నిలువు, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండి చూచాను. అప్పుడు అతడు, అన్యజాతి వారితో సహవాసం చేయను, అట్టి వారిని ముట్టుకుండేను, యూదునికి ధర్మం కాదని మీకు తెలియదు. అయితే ఏ మనుషులను నిషేధింపదగినవాడైనను అని అనేను అపవిత్రులైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అర్థమేమీ చెప్పగా వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపుతురో దాన్ని గురించి అడుగుతున్నాను అని వారితో చెప్పాను. అందుకొన్నేది 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేస్తుండగా ప్రకాశమానమైన వస్తువును ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొన్నేది నీ ప్రార్థన వినబడను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖం ముందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి, గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడు అని నాతో చెప్పాను.
వెంటనే నిన్ను పిలిపించుకుని నీ వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ విరుటకు, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ విరుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పారు. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, దేవుడు పక్షపాతి కాడనియు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీ నెరుగుదురు. ఓకే, ఇక్కడతో మళ్ళీ చూసుకుందాం, మిగతా విషయాలు తర్వాత చూద్దాం. ఎప్పటికైనా మీలో ఒక్కడైనా నాలాగ చదివిన వాళ్ళు దొరుకుతారేమో ఆశతో చదువుతూ వస్తున్నాను. డ్రామటైజ్ చేస్తూ అందరి వాయిస్లు మీరే చెబుతూ, అది లేడీస్ అయినా పర్లేదే చేయొచ్చు, జెంట్స్ అయినా చేయొచ్చు. ఇంకోటి మీరు చేసిన ప్రార్థన వల్ల, మీరు చేసిన ప్రార్థన వల్లనే నా గొంతుకులో జీర తగ్గింది కాబట్టి చదువుతాను. మళ్ళీ ఆ జీర స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇలా గట్టి కలుస్తుంటే నేను చదవలేనే, కాబట్టి మరి నన్ను రీప్లేస్ చేసిన వాడు ఒకడు ఉండాలి కదా, అక్కడ కూర్చోబెడతాం. అప్పుడు ఎవరైతే అలా డ్రామటైజ్ చేసి చదువుతారో వాళ్ళకు స్పెషల్ సీట్ వేస్తాను, వాళ్ళే చదవాలి ఇంకెప్పటికీ అలా ఉంటుంది. కనుక ట్రై చేయండి, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మీ మొబైల్ ఫోన్లో ఆన్ చేసుకుని అలా చూస్తూ చూస్తూ చదవడం ట్రై చేయండి. ఫాస్ట్గా ఇమిటేట్ చేయకపోని, ఇమిటేషన్ కూడా సర్వా కదా, పిల్లల్ని మీ పిల్లలతో ఇమిటేట్ చేయించండి. నాయన పాస్ట్ గారు ఎలా చదువుతా చదవడం అంటే వాళ్ళ ఇమిటేషన్లే వచ్చేస్తాయి అవన్నీ కూడా కదా, ఇమిటేషన్ వచ్చేస్తాయి. అది సరదాగా ఉండదు, పనిలో పని మనకి విద్య కూడా వచ్చేస్తుంది. ఇది ఒక విద్య, ఇది నాకు ఎవరు నేర్పించలేదు, నా మటు నేను ప్రాక్టీస్ చేశానమాట. అంటే ఒకటి చదువుతుండగానే రెండు కిందది కూడా నా బ్రెయిన్ చదివేస్తుంది, చదివేసి అప్పుడే ఓ నెక్స్ట్ క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ ఇలా వాయిస్ మార్చాలన్నమాట. ఇది ఇది వాయిస్ నేను ఇస్తూ ఆ సెకండ్ క్యారెక్టర్కి ఎలాంటి వాయిస్ ఉన్నా ముందే నా బ్రెయిన్లో ఫ్యాక్టరీలో స్టార్ట్ అయిపోతాం. అలా మీరు చేయాలి. మీరు ఏ వచ్చిన చదువు దాని మీద దృష్టి ఇంకా రెండో కింద చదవకపోతే మీకు అందరూ తప్పకప్పుడు అందరుతుంది అనమాట, బ్రేక్ పడిపోతాయి. అలా బ్రేక్ పడకుండా ఉండాలంటే మీరు ఏదైతే చదువుతున్నారో అది చదువుతూ కళ్ళతో, అంటే నోరేమో 10వ వచనం చదువుతుంది, కళ్ళు 11వ వచనం 12వ వచనం చదువుతాయి అన్నమాట. అలా ఉండాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాలి. ఓకే, మళ్ళీ మనం వర్తమానం వెళ్దాం. ఎక్కడి వరకు వచ్చాడు, నీ వచ్చినది మంచిది, లాస్ట్ కదండి. దైవజనుడు ఇంటికి రావడం నిజంగా మంచిది, అది మీరు కోరుకుంటే కానీ అవ్వదు, అది మీరు ఆశపడాలి. ఎందుకంటే దైవజనుడు వచ్చినప్పుడు దేవుని మాటను పలుకుతాడు, అదే కదా అంటున్నాడు, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. ఇక్కడ చాలా అద్భుతమైన మాట చూసండి, ఇప్పుడు మేమందరము పేతురు ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం అని అక్కడ దేవుడు హల్లెలూయా. ఏంటి దేవుడు, పేతురుతో పక్కన దేవుడు ఎంత పెద్ద ఆజానవాడు నిలబడ్డా ఆ మాట పలకడానికి. వాళ్ళు పేతుని చూడట్లేదు, పేతుని చూడట్లేదు. వాడు ఎవరిని చూస్తారు, దేవుడే చూస్తారు, కేవలం దేవుడిని చూస్తారు. అది అద్భుతం సార్. మన జీవితంలో దేవుడిని చూడగలిగితే ఆ దేవుడి స్థానం ఎవరున్నా ఉంది, అద్భుతం. ఒక చిన్న ఉదాహరణ, అంటే అది స్టోరీయో నిజం జరిగిందో నాకు తెలియదు, విన్నాను. ఒక ఫ్యామిలీ, అద్భుతమైన ప్రభు సాక్షుల ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళు పక్కన ఒక హిందూ ఫ్యామిలీకి ఎప్పుడు సువార్త చెప్తుంటారు, ఎప్పుడు సువార్త ప్రయోగిస్తుంది, ఒకసారి చర్చకురండి ఒకసారి చర్చకురండి చెప్తూనే ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా వస్తామండి వస్తామండి అని వేస్తున్నారు. కానీ ఆ ఊళ్ళో మూడు రోజులు పెద్ద కన్వెన్షన్ స్టార్ట్ అయ్యింది, ఢిల్లీ గ్రామ్ అక్కడ వచ్చారు పెద్ద దైవజన్ అంటారు. అంటే పెద్ద దైవజన్ అంటే దేవునికి దగ్గరగా ఉన్న దైవజన్, పెద్ద దైవజన్ అది. అప్పుడు ఈ ఫ్యామిలీ మీకు మాట మాటికి చర్చకి రమ్మనిపిస్తుంది, కానీ ఈ రోజు 80% మీరు రావాల్సిందే. ఒక గొప్ప దైవజనుడు దేవునితో క్లోజ్గా నడిచే దైవజనుడు మాట్లాడబోతున్నాడు ఈరోజు. మేము స్టేజ్ పక్కన కుడివైపున మేము మీకోసం సీట్స్ పెడతాం, మా బైబిల్స్ పెట్టుకొని ఆపుతాం, తప్పకుండా మీరు రండి. మీరు స్ట్రైట్ స్టేజ్ దగ్గర వచ్చి స్టేజ్ రైట్ సైడ్ రండి, అక్కడ సౌండ్ బాక్స్ ఉంటే సౌండ్ బాక్స్ వెనకత్ర మేము ఉంటాం, దయచేసి మీరు తప్పకుండా రావాలని వాళ్ళు ఒప్పించి వస్తామని మాట తీసుకొని వెళ్ళిపోయారు ఫ్యామిలీ.
పాపం ఆ ఖాళీ సీట్ల కోసం పోవాళ్ళు మంది వస్తున్నారు, లేదండి వస్తున్నారండి వస్తున్నారండి అందరూ వెళ్ళిపోతున్నారు. మీటింగ్ అయిపోయింది అది రాలి బాధపడాలి, అయ్యో ఎవరికి ఇచ్చినా బాగుండేది అని అనవసరంగా అబద్ధం ఆడినట్టు అయిపోయింది ఈరోజు. ఎంతమందికి రిజర్వ్ చేసిన వాళ్ళు వస్తారండి నలుగురు, అయ్యో అనుకొని చాలా బాధపడిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్తే ఆడు కూడా రిక్షాలు దిగుతున్నారు. ఎక్కడికి వెళ్ళారు మీటింగ్ రామంటే కోపం వచ్చింది అండి, మీరు చెప్పిన మీటింగ్కే వచ్చామండి అలా. మరి వస్తే మీరు ముందుకు రమ్మన్నాను కదా, మీకు సీట్ నుంచి అలాగా ఎవరికి ఇవ్వకుండా మాకు చాలా మంది వచ్చేసరికి చాలా మంది ఉన్నారండి, మేము నిలబడిపోయాం అలాగా. ఎందుకంటే అక్కడ ఆ విషయం ఆ వాతావరణం చూసేసరికి మనకు భయం వేస్తుంది. భయమే ఎందుకు భయం, అంత చక్కగా పాటలు పాడుతున్నారు అంత చక్కగా వాక్యం చెప్తుంటే భయం ఏంటి వేస్తుంది, ఇక్కడ కొంచెం బాధ వస్తుంది కోపం వస్తుంది. అసలు అంత పెద్ద తెలుసండి ఈరోజు ఎంత చక్కని మాటలు మాట్లాడారు, విన్నారు మీరు అప్పుడు నిలబడిపోయారు అన్నారు, విన్నామండి. యేసు ప్రభువుని చూశాను అన్నమాట వస్త్రాలతో యేసు ప్రభు మాట్లాడుతుంటే నేను చూశాను విన్నాను, ఇక్కడ కూర్చోవడం కూడా మాకు ఆలోచన రాలేదు. గంట సేపు మేము నిలబడే విన్నాము, మాకు యేసు ప్రభు మాట ఎంత బాగా నచ్చాయి. ఇక్కడ ప్రతి వారం మీతో చర్చకు వచ్చేస్తాం అన్నారు అలా అంటే వాళ్ళకి ఎవరు దర్శించారు దేవుని సన్నిధిలో ఉన్నాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను యాక్చువల్లీ నేను కాదు, తెలుసు మీకు అసలు విషయం నేను కాదు, పరిశుద్ధాత్మను ఫుల్గా ఆవరించి ఉండడం నాకు తెలుస్తుంది. ఆయన బాగా నిండిపోయిన చుట్టూ ఒక సుడిగుండం అలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు, ఆ ఫీల్ ఆ ఫీలింగ్ నాకు గుండెల్లో నిండుగా ఉందన్నమాట. అది మీకు అర్థమైతే ఎంత బాగుంది అనిపిస్తుంది, క్షారం కాదు కానే కాదు. ఒక పాట పాడినా, ఒక మాట చెప్పినా, ఒక ప్రార్థన చేసినా నేను కాదు, దేవుడు ఈ శరీరాన్ని అంతికి తీసుకున్నాడు ఎరువు తీసుకున్నాడు అని మాట్లాడుకుంటాడు ఆయన దర్శిస్తుంటాడు. కనుక కొన్నేరు అంటున్నారు నీవు వచ్చింది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవి, నీ సొంత మాట కాదు కదా, నీ సొంత మాట వినడానికి కాదు కదా, ప్రభువు నీకు ఏదైతే చెప్పాడో అవి మేము వింటాం. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. దయచేసి ఒక్కటి జ్ఞాపించుకోండి, మీరు ఎప్పుడు దేవుని వాక్యాన్ని విన్నప్పటికీ అది చర్చ్ కాదు, ఎందుకు అది ఎక్కడైనా సరే అది దేవుని సన్నిధి అంతే. వాక్యం మీరు పాట పాడుకున్నా, ఒక వాక్యం ధ్యానించినా, ఒక వాక్యం చదివినా, ఒక వాక్యం సంభాషణ చేసినా మీరు దేవుని ఎదుటున్నారు, దేవుడు మీ ఎదుటున్నాడు, దేవుడు మీరంతే. అది కానీ మీరు పక్కా స్పష్టంగా తెలుసుకోగలిగితే అండి ఎన్ని అద్భుతం జరిగిపోతాయి. ఇక మీ ప్రార్థన నోటి నుంచి వస్తున్నారని దేవుడు జవాబిచ్చేస్తుంటాడు. ఇక మీరు ఎంతమందికి సేవ చేయొచ్చు ప్రార్థన ద్వారా, జస్ట్ ప్రార్థన ద్వారా ఎంతమందికి సేవ చేయొచ్చు. వాట్సాప్లో కొంతమంది ప్రే చేయమంటారు, నాకు టైం ఉండదు, నేను ఒక షార్ట్ కట్ పెట్టుకున్నా దగ్గర ఒక కీబోర్డు, ఆ కీబోర్డు షార్ట్ కట్ పెట్టుకోవచ్చు చాలా టెక్స్ట్ ఎంత పెద్ద టెక్స్ట్ అయితే షార్ట్ కట్లో పెట్టేస్తుంది, టెక్స్ట్ అంతా ముందు టైప్ చేసేసుకుంటాను. ఒక షార్ట్ కట్ ఏం పెట్టుకుంటే జీసస్ హీల్స్ యూ, JHU అని పెట్టుకున్నా, వై JHY నా షార్ట్ కట్. అందులో ఏముంటుందంటే ప్రభు ప్లీజ్ హీల్ యువర్ చైల్డ్ విత్ యువర్ స్ట్రైప్స్ విత్ యువర్ బ్లడ్ ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే అని ప్రేయర్ పెట్టుకున్నాను. వాళ్ళు ప్రార్థన చేయనప్పుడు వెంటనే దానికి రిప్లైగా JHY అని టైప్ చేయడం ఆ ప్రేయర్ వచ్చేస్తుంది, ఎంటర్ కొట్టేస్తాను అంతే. అంటే చూడండి నిజంగా అక్కడ నేను పూర్తిగా మనసు పెట్టి చేసింది కూడా కాదు, నా చేతి వేళ్లతో చిన్న పని చేశానండి. తర్వాత వాళ్ళు నుంచి రిప్లై వస్తుంది, పాస్టర్ గారు ఆ రోజు నేను ప్రార్థన చేశాను అప్పుడే కార్యం జరిగిందండి, మాకు గొప్ప కార్యం జరిగింది, మాకు దేవుడు స్వస్థపరిచాడు మా బిడ్డని, మా తండ్రిని మా డాడీని స్వస్థపరిచాడు. కొంచెం సిగ్గుపడతారు వాళ్ళంత సాక్షి చెప్తే అంత సాక్షి చెప్పినంత ప్రార్థన చేయలేకపోతే కలిసి కానీ చూడండి నాకోసం కాదు కానీ దేవుడు నామం కనపరచబడడానికి దేవుడు కార్యం చేస్తాడు. ఒకటి నాకు తెలుసు నేను దేవుడితో ఎంత క్లోజ్గా ఉంటానో నా చేతి వేళ్ళ కదలికలో అంత శక్తి ఉంటుంది,
నా చేతి వేళ్లతో నేను టైప్ చేసిన ప్రతి అక్షరం వెనక అంత శక్తి ఉంటుందని తెలుసు, నమ్ముతాను. నేను ఎవరి కోసం ఆలోచిస్తాను, ఆలోచనలు దేవుడు ప్రార్థనగా తీసేసుకుంటాను నాకు తెలుసు. ఎందుకంటే నేను దేవుని ఎదుట ఉన్నాను, నా ఎదుట దేవుడు ఉన్నాడు. కొన్నేది కాసేపు అదే పేతులు ద బిగ్ పర్సనాలిటీ మరి చర్చిస్తులో ఆయనతో స్టార్ట్ అయింది. మొత్తం కొన్ని వేల మందికి ఆయన హెడ్ అంత పెద్ద పేరున్న పేతులు వస్తే పేతులు పేతులు గారు మీ ఎదుట మేము ఉన్నాం అందే, పేతులు గారు మీ మాటలు వినాలన్నే, దేవుడు మీకు ఆజ్ఞాపించను చెప్పండి, మీరు చెప్పిన మాటలు మాకు వద్దు, దేవుడు మీతో ఏమాజ్ఞాపించను ఆ మాటలు వింటాము మేము, ఆ మాటలు వినాలి దేవుడి దగ్గర ఉన్నాం మేము, దేవుని ఎదుట మేము ఉన్నాం. ఆ ఒక్కటి ప్రాక్టీస్ చేయండి అసలు ఎంత అద్భుతం జరుగుతుందో, చాలా అద్భుతం. అసలు ఈ కరోనా కాలంలో మనల్ని కాపాడింది ఏంటి? ఆ వాక్యమే, ఆ దేవుని మీద ఉన్న విశ్వాసమే. ఈరోజు ఇంత ధైర్యంగా కుర్చీలో కూర్చొని దేవుని వాక్యం వింటుంటే లేకపోతే బెంగతో చచ్చిపోవు మనం, గుండె అయిపోయి చచ్చిపోతామే. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఇందాక విజయ్ గారు చెప్పాను కదా, అల్లాడిపోయిన జనాలు తిండి లేక ఉద్యోగం లేక ఏడ్చుకుంటూ పెద్ద పెద్ద స్కూల్ టీచర్స్ రోడ్డు మీద చెప్పులకు అమ్ముకుంటూ బతికారు. చాలా మంది కూలికెళ్ళిపోయారు, పెద్ద పెద్ద టీచర్స్ నెలకి 20,000 రూపాయలు సంబంధించిన టీచర్స్ కూలి పొందుకెళ్ళిపోయారు 100 రూపాయలు కూలికి. అలాంటి పరిస్థితులు దేవుడు మనం నిలబెట్టేసంటే ఆ దేవునితో మనకున్న కనెక్షనే కదా, మరి ఇంకెంతగా ఉండాలి. నేను మా పిల్లలకు చెప్తుంటాను, లవ్ హిమ్ మోర్, ఎక్కువ ప్రేమించండి ఆయన, ఇంకెక్కువ ప్రేమించండి ఆయన. మీ ఎదుట ఉన్నాడు, మీరు ఆయన ఎదుట ఉన్నారండి, అది ప్రాక్టీస్ చేయండి. అసలు దేవుడు మీ ఎదుట ఉన్నాడు అంతే. అక్కడ ఎలా ఉంటారు, నీ ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుడు అబ్బా మాటలు పలకడానికి గుండె ఎంత సిద్ధపడి ఉందండి. కొన్ని కదండి అప్పటికప్పుడు వచ్చిన కాదు కదా, అంటే ఆయన ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు. దైవజనుడు వస్తాడు, దైవజనుడు పాటు ఎవరు వస్తారు, దేవుడు వస్తాడు. దైవజనుడు వస్తాడు, దైవజనుడితో పాటు దేవుడు వస్తాడు. అప్పుడు దేవుని ఎదుట మనం ఉంటాం, అదే ఉంటుంది వాళ్ళ కాన్సెప్ట్. దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పారు. అయితే గమనించండి, ఇదే పని ఇస్రాయేల్ కూడా చేసేవారు. ఏజ్కేల్ గ్రంథం, ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం, ఏజ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 30 వచనం చూడండి, 716 పేజీ, 716 పేజీ 30 వచనం చూద్దాం. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గురించి మాట్లాడదు. అసలు ఉన్నాడు, ఒకసారి బైబిల్ క్లోజ్ చేసేయండి, బైబిల్ క్లోజ్ చేసేయండి. ఒక క్వశ్చన్, మొత్తం పాత పెద్ద ప్రవక్తలను చెప్పబడినాడు 4 కదండి, చిన్న ప్రవక్తలు చెప్పబడినాడు 12. ఈ 16 మందిలో ఎంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు మీకు తెలుసా? మ్యూజిక్ ప్లే చేయగలరు. ఈ 16 మందిలో మంచి సింగర్స్ ఎంతమంది ఉన్నారు? మంచి మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ఎవరు? అయితే ఒక సింగర్ మీకు తెలుసు, గిర్మియా. ఏడుస్తూ పాడతారు కదా విలాప వాక్యం, మరి ఆయన పాటే కదా అవి విలాప వాక్యం. ఏడుస్తూ అంటే గిర్మియా పాడిన పాటల్లో ఉత్సాహం కాదు, ఏడుపుంటారు. ఏ పాప మెరుగలియో, అది ఆ రాగ ఉత్సవం, అది ఏడు ప్రాగం అంట. ఏ పాప మెరుగనీయో పావనా ముక్తి పాప విమోచకుండా ఈ పాటు ఉంది. ఆ రాగం ఏముందని ఏడు అపరాధి అవన్నీ విలాప వాక్యంలోని ఇర్మియా ఏడుపు రాగాలతో పాడాడు. ఆయన ఒక సింగర్ అండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్, ఇంకోటి యూదులైన అందరికి ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయండి, ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రుమెంట్. అందుకనే కదా మొన్న దర్శనం చెప్తూ బబులోను నదుల దగ్గర కూర్చున్నప్పుడు మా సీతారాములు నిర్మించి చెట్లు తగిలించే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు
ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఓకే ఇప్పుడు చెప్పండి 14 మంది ఒక సింగర్ మీకు పరిచయం చేశారు, ఎర్మియా ఒక సింగర్, ఇంకెవరు మీకు చెప్పుకొస్తారు మంచి సింగర్ మంచి మ్యూజిషియన్ తీసుకెళ్ళారు ఈ 14 మంది ప్రవక్తలు అమ్మా. ఇప్పుడు నలుగురు దానియాలు ఏఎస్కేల్ దానియాలు ఏఎస్కేల్ ఎర్మియా మీరు చెప్పండి ఏషియా ఏషియా దానియాలు ఏషియా ఎర్మియా ఏఎస్కేల్ తర్వాత హోషే యోవేలు ఆమోసు ఉపాధ్యాయ యోహాను మీకన్న హమ్మాబుకు అంటే జగవ్యం అలా అవన్నీ ఉన్నాయి. అంత ఈడలో మంచి మ్యూజిషియన్ మంచి సింగర్ అయిన ప్రవక్తలు ఎవరెవరు జ్ఞాపకం అవి. ఓకే టైం లేదు అక్కడే ఒకటి పదం చదువు ఏసుకేలు ఉంటారు. చూడండి నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములను నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడతారు, ఒకరినొకరు చూచి పోదము రండి యెహోవా యొక్క నుండి బయలుదేరి మాట ఏంటో చూద్దాం రండి అని చెప్పుకొచ్చున్నారు. నా జనులు రాదగిన విధముగా వారిని ఎందుకు వచ్చి నా జనులైనట్టుగానే ఎదుటి కూర్చుండి నీ మాటలు విందురు కానీ అక్కడ వచ్చిన ప్రాబ్లం వాటిని అనుసరించి కొన్ని అదే ఫ్యామిలీ అలా అంటున్నారు, కొన్ని ఫ్యామిలీ డిఫరెంట్ వాడు వింటారు విన్నది అనుసరిస్తారు కానీ ఇస్రాయల్ ఇక్కడ ఎలా ఉన్నారు కొన్ని అన్యులకిదండి. చూడండి అన్యులకి ఇస్రాయల్ తేడా, ఇస్రాయల్ కాని వాడు దేవుడు అంటే అగ్గంగా ఆడుతున్నాడు. ఇస్రాయల్ ఎలా ఉన్నారు నా జనులు నా అబ్బా దేవుడు అండి ఈయన ఎంత మాట వినపడి ఇంకా నా జనులు అంటుంటాడు అది ఆయన గొప్పతనం. నా జనులు అండి ఆ జనులు అంటలేదండి, ఆ జనులు కాదు ఆయన నోరు ఇక ఆ అని పలకలేదు నా తప్ప మిమ్మల్ని అయినా నన్నైనా సరే నా కుమార్తె నా కుమార్తె అలా అబ్బాయి అమ్మాయి అంటారు అల్లేరు ఆయన అంతే ఆయన భాషలో అది లేదు నా నా జనులు నా జనులు నా దగ్గర విధముగా వారిని ఎందుకు వచ్చి నా జనులైనట్టు కానీ ఎదుటి కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుంది కానీ వారి హృదయము లాభం అపేక్షిస్తున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు. వేసుకెళ్ళండి క్విజ్ క్వశ్చన్ ఎప్పుడైనా ఎవరికైనా అడగండి లేదు మంచి వాయిద్యం వాయించే మ్యూజిషియన్ మంచి గాయకుడైన ప్రవక్త ఎవరంటే ఏం చేయాలి చెప్పండి వేసుకెళ్ళా. నీవు బాగుగా నీవు వారికి వాద్యం బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావు వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండెను అని వారు తెలుసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మీరు పరిస్థితి ఏంటంటే ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అప్పుడు పేతురు అంటున్నాడు ఒక అప్పుడే పేతురికి ఫస్ట్ టైం ఒక రెవల్యూషన్ వచ్చిందండి. ఆ క్షణం వరకు పేతురికి తెలియని విషయం యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు అయినా తెలియలే అర్థం కాలే. ఈ సంఘాలు స్థాపించుకుంటూ వెళ్తున్నాడు అయినా అర్థం కాలే. కొన్నేలి గడపలో పేతురికి ప్రత్యక్షత అమ్మా హెడ్డింగ్ రాసుకోండి ఎప్పుడైనా బుక్ రాద్దు మన స్టోరీ రైటింగ్లో కూడా ఉన్నాం కదా రాద్దాం దానిపై. కొన్నేలి గడపలో పేతురికి ప్రత్యక్షత అన్యుడు కొనేనంటే అన్యుడు నాన్ క్రిస్టియన్ నాన్జు ఏంటి దేవాలయంలో ఉండేటప్పుడు ప్రత్యక్షత రాలేదు పేతురికి అక్కడ మేడగల మీద నిలబడి మాట్లాడితే 3000 మంది మారిపోయారు కదండి అప్పుడు ప్రత్యక్షత రాలేదు. కొన్ని వేల మందికి బాప్తీసించాడు సంఘాలు కట్టాడు బండాన్ని పిలువబడ్డాడు ఎన్నోసార్లు సమాజ మందిరంలో నిలబడి మాట్లాడాడు అప్పుడు ఆయన ప్రత్యక్షత ఇస్రాయేలీయుడు కానీ యూదేతరుడైన ఒక అన్యుచరుడైన కొన్నేరు ఇంటిలో దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతలో 3 విషయాలు చెప్తున్నాడు దేవుడు పక్షపాతి కాడు అంటే అంతవరకు ఏమంటున్నాడు మేమంటే చాలా ఇష్టం దేవుడికి ఇస్రాయేల్ అంటే దేవుడికి చాలా ఇష్టం అందుకని దేవుడు కూడా ఇస్రాయేల్ పుట్టాడు అంటున్నాడు ఇలా. ఆయన కూడా యూదుడిగా పుట్టడం కారణం ఏంటంటే యూదులు చాలా స్పెషల్ సో గ్రేట్ అనుకుంటున్నాడు. దానికి కాసిన రుజువులు ఉన్నాయి మీరు పేదలకి సాక్ష్యాలు ఉన్నాయి
శిష్యులు అందరూ కూడా మేము యూదులమే, మేము అన్ని జరిగినా ఒకడన్నా శిష్యులు లేరు కదా, కాబట్టి వీఆర్ స్పెషల్. పదాజ్ఞలు మా దగ్గర ఉన్నాయి, వీఆర్ స్పెషల్ అనుకుంటాడు. అంటే దేవుడికి మేము అంటే కొంచెం ఫేవర్ ఉందనుకుంటాడు. ఇప్పటివరకు ద ఫస్ట్ వెరీ ఫస్ట్ టైం రెవల్యూషన్ ఏంటంటే దేవుడు పక్షపాతి. నేను ఎలా ఫీల్ అవుతుంటుంది, నేనే అబ్రాహ్మలా ఫీల్ అవుతుంటాను. అబ్రాహ్మలాగా ఒకలా అబ్రాహ్మ ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తాను అనుకోను సార్. నేనే అబ్రాహ్మ అంతే. అందుకోసం రోజు భయపడకు, నేను నీకేడో నీ బహుమానం అత్యగతి మొక్కను ఆ మాట నా కళ్ళు ఉంటున్నప్పుడు అబ్రాహ్మ నేనే అబ్రాహ్మ నాతో చెప్తాడు ఆ వాక్యాన్ని, పాట పాడేసుకుంటాడు. భయపడకు నేను నీకేడము నీ బహుమానము అత్యధికము అరుణి ప్రభువే సెలవిచ్చెను నా ప్రభువే సెలవిచ్చెను భయపడకుము నేను నీకేడము భయపడకుము నేను నీకేడము నీ బహుమానము అత్యధికము అరుణని ప్రభువే సెలవిచ్చెను నా ప్రభువే సెలవిచ్చెను. ఇక్కడ శక్తి పాడలే అక్కడ బాత్రూమ్ పాడుకుంటాను, అక్కడ ఒకటే ఉంటుంది కదా రోజు పాడుకుంటాడు అలా చూసి అక్కడ అంత స్నానం అయిపోయిన తర్వాత అలా నిలబెడతా ఒక్కొక్క గోడ మీద ఒక్కొక్క వచ్చిన ఉంటుంది ఆ పాట పాడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అది నేనే ఆ వాక్యం పైన డియర్ షాలిన్ ఆ కిందన యువర్ సర్వింగ్ మీ జీసస్ అని రాసుకున్నాను. నేనే ఆయన పక్షపాతి కాడు. అప్పుడున్న భక్తులతో ఎలా డీల్ చేశాడో ఇప్పుడు నాతో అలాగే డీల్ చేస్తున్నాడు. అప్పుడు భక్తులతో ఎలా కనెక్షన్ కలిగి ఉన్నాడో ఇప్పుడు నాతో 100% అదే కనెక్షన్ కలిగి ఉన్నాడు. అది నా వల్ల నిజం అంతే, మీకు నిజం కదా, నాకు అనవసరం, నాకు అనవసరం, నా పిల్లలకి అది అవసరం లేదు నాకు తెలియదు, వాళ్ళు నమ్ముతారు లేదు నాకు తెలియదు, నేను నమ్ముతాను దర్శనం, నా భార్య నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అది నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, నా దేవుడు నేను అంతే. కొన్నిసార్లు ఆయనే మాట్లాడుకుంటాడు చాలా ఎందుకు నేను మన మధ్యన కేవలం ఉన్నారా ఎవ్వలేదు మాట ఎవ్వలేదు నేను ఇమ్మాని లేదు నీతో నేను నాతో అంటాడు. ఎస్ అవుతుంది నాకు నష్టం చెప్పాడు కదా అడిగి ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చాడు. దేవుడితో మాట్లాడుకో చిన్న పిసలు కూడా అనుమానించడానికి లేదు మనకి. ఆయన స్పష్టంగా మొత్తం ఉన్నాడు దేవుడు పక్షపాతి కాడు. ఇప్పుడు చూడండి మా దశబాబు మన ఏదో మాట్లాడుతూ డాడీ మీరు చాలా మంచి ప్రసంగికులు అన్ని టాలెంట్స్ ఉన్నాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి, మిమ్మల్ని రిసీవ్ చేసినట్టుగా నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు డాడీ అంటే నేను వెళ్ళను ఒరే నేను ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నా కొంచెం హౌస్ విజిటింగ్ చేయి నువ్వు మమ్మీ మమ్మీ రాగానే మీ ఇద్దరు వెళ్ళి కొంచెం వాళ్ళకి ప్రార్థన చేసినట్టు ఆ విషయాలు ఫోన్ అక్కడికి వెళ్ళి నాతో ఫోన్ చేయించు వాళ్ళతో మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నట్టు నన్ను ఎవరు రిసీవ్ చేసుకుంటారు డాడీ మిమ్మల్ని ప్రేమించినట్టుగా నన్ను ఎవరు ప్రేమిస్తారంటే ఆ మాటలు పలకలేకపోయినప్పటికీ ఆ భావన ఎక్స్ప్రెస్ చేశాడు మీకున్న గుడ్డు నాకెక్కడ ఉంది డాడీ అన్నట్టు. ఇప్పుడు దశలో నేర్చుకో దేవుడు పక్షపాతి కాడు. శాలేమతో ఎలా డీల్ చేస్తాడో దేవుడు దర్శన బాబుతో కూడా అలాగే డీల్ చేస్తాడు 100% గ్యారంటీ. దేవుడు మీ తల్లిదండ్రులు డీల్ చేసి వాళ్ళకి మేలు చేయబట్టే కదా మీరు పుట్టి పెరిగారు, వాళ్ళ ప్రాంతాలు ఆలోచించబట్టే కదా మీకు అన్ని పెళ్ళిళ్ళై ఉద్యోగాలు వచ్చి మీరు హ్యాపీగా ఉన్నారు కదా. మీరు ఏమంటారు మా తల్లిదండ్రులు ప్రార్థన దేవుడు ఆలోచించాడు మళ్ళీ ఇప్పుడు మీరు ప్రార్థన చేసి మీ పిల్లలు మాటకి దీవించరా, మీ తల్లిదండ్రుల ప్రార్థనని మీకు దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించిన దేవుడు మీ ప్రార్థనని మీ పిల్లలు దీవిస్తాడు ఆశ్చర్యంగా అభివృద్ధి పరుస్తాడు దేవుడు పక్షపాతి. యూదులకి అన్యజనులకి మధ్య పక్షపాతం చూపించడు, ఒక తరానికి ఇంకో తరానికి పక్షపాతం చూపించడు. ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరితో అలాగే డీల్ చేస్తాడు, అలాగే డీల్ చేస్తాడు, ఏ తేడా ఉండదండి. నాతో ఎలాగైతే పర్ఫెక్ట్ కనెక్షన్ దేవుడు ఉందో ఎలాగైతే నన్ను దీవిస్తాడో నా పిల్లలను కూడా అలాగే అది నా నమ్మకం. కాబట్టి పిల్లల విషయం భయపడకూడదు, మనం భయపడకూడదు.
మన విషయం ఆయన ఎంత కేర్ తీసుకుంటాడో మన పిల్లల విషయం అలా కేర్ తీసుకుంటాడు. మన ప్రార్థన చేయడం మానేసి తీసుకున్నాడు కదా, సరే మా తల్లిదండ్రులు మా కోసం ప్రార్థన చేయలేదు అంటే ఇప్పుడు మా అమ్మగారు చేయడం నేర్చుకున్నారు, మా నాన్నగారు కూడా చెప్తుండేవారు అప్పుడు, కానీ ఒక టైం వచ్చేసరికి వాళ్ళు ప్రార్థన చేయడం మానేశారు, వేరే లైఫ్లో పడిపోయారు. అయినా దేవుడు కొంతమంది ఇచ్చాడు, దేవుడు పక్షపాతి. ఓకే, ఈ విషయం ఆపించుకోండి. మన కంటి ముందు కొంతమంది అన్ని జరుగుతారు కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించి వాళ్ళు తక్కువ ప్రేమిస్తారు అనుకున్నారు మీరు, మిమ్మల్ని మీకంటే ఎక్కువగా ప్రేమిస్తారు అవసరం మీ ప్రార్థన కంటే. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో కష్టం వచ్చింది ప్రార్థన చేస్తున్నారు, మీ పక్కింట్లో ఉన్నారు వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేశారు, కానీ మీకంటే ముందు వాళ్ళకే మేలు చేస్తారు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు, పక్షపాతం లేకుండా ప్రేమించే. కాబట్టి సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. పేదలకి కొన్నేది గడపలో ఒక ప్రత్యక్షత కలిగింది, అదొకటి ఏంటంటే ఆయన పక్షపాతము లేనివాడు. చూడండి పిల్లలకు అసలు అది ఎక్కువ మంది పిల్లలకు డైలాగ్ వేస్తారు, అన్నయ్య అంటే మీకు ఇష్టం, అక్క అంటేనే మీకు ఇష్టం, నాకంటే ఆ అక్కనే బాగా చూసుకుంటాడు, నాకంటే అన్నయ్య బాగా చిన్నవాడు పెద్దవాడు తమ్ముడికే అన్నీ చూస్తాను నేనేం మీకేం కాదు, ఆ చెల్లికే అన్నీ చూసుకుంటాడు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఎక్కడో ఉందని డైలాగ్ వేస్తుంది, అంటే తల్లిదండ్రులకి పక్షపాతం ఉన్నట్టే కదా వాళ్ళ దృష్టి, తల్లిదండ్రులు పక్షపాతం చూపిస్తున్నారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. అయితే ఉండండి, పూర్వం మగపిల్లడికి గుడ్డు ఫుల్ గుడ్డు వేసేవారు, ఆడపిల్ల సగం గుడ్డు వేసేవారు, అది పక్షపాతం కదా, అది మరి భయంకరడా, చాలా తప్పది. ఆడపిల్లకి తిండి తక్కువ పెట్టేవారు, మగపిల్లలు ఫుల్ వేపేసేవారు, మాంసం కట్టినట్టు మగపిల్లలు పెట్టేసేవారు, ఆడపిల్లకి ఏదో అడుగు పడుగు అన్నమాట, అది ఘోరం. అయితే ఇప్పుడు సమాజం లేదండి, ఇప్పుడు ఆ విషయంలో ఆడపిల్లని మగపిల్లని ఒకలాగే చూస్తున్నాం, ఒక్కలాగే భయపడతాం, సారీ ఒకలాగే తిండి పెడతాం, నేపడం ఇద్దరు మాట వచ్చింది. కాబట్టి ఇద్దరిని ఒకలాగే చూస్తాం. అయితే పిల్లలు ఏం చేస్తారు, పక్షపాతం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, డాడీ మమ్మీ పక్షపాతం చూపిస్తున్నారు, తప్పు కదా. ఒక విషయం చెప్పండి, ఆ డాడీ మమ్మీని దేవుడు ఇచ్చాడు కదా, ఆ దేవుడు పక్షపాతం కాదు, వీళ్ళెందుకు పక్షపాతం అవుతారు. సైతాన్ని చెప్తాడు ఆ మాట మీకు, పిల్లలారు సైతాన్ని కూడా అబద్ధం ఊదుతాడు మీ చెవుల్లో, మీ డాడీకి నువ్వంటే ఇష్టం లేదు తెలుసా అని రుజువు చూపిస్తాడు, సాక్ష్యాలు చూపిస్తాడు, ఆడు అల్లుతాడు. అది పాప కొన్నిసార్లు అవే అలాగే జరుగుతుంటాయి, మీరు నన్ను నమ్ముతారు, యాక్చువల్గా అది కాదు, మీ డాడీ మీ మమ్మ అందరూ ఈక్వల్గా ప్రేమిస్తుంటారు, ఈక్వల్గా పట్టించుకుంటారు. ఇప్పుడు చెప్పండి, రెండు కళ్ళలో ఏ కన్నా ఎక్కువ ప్రేమిస్తాను నేను, కదండి ఈ కన్ను పోయి నైనా దీన్ని నేను ప్రేమిస్తాను కదా, ఈ కన్ను నాకు బ్లాక్ అయిపోయింది 60% 40% కనబడుతుంది, అయినా ఈ కన్ను నాకు ఇష్టమే, నా కన్ను నా చేతులు నా కాళ్ళు నా అవయవాలు రెండేసి ఉంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించి వాళ్ళని తక్కువ ప్రేమిస్తారా. తల్లిదండ్రులు ఎప్పుడు అలా చేయాలి అంటే పూర్వం మరి అదెందుకు అలా చేసేవాళ్ళు తెలియదు, కానీ సాధారణంగా తల్లిదండ్రులు సమానంగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు మానవ మాత్రమే అది నెరవేర్చినప్పుడు దేవుడు ఇంకెంత గొప్పగా నెరవేర్స్తాడు. పేదలకు చాలా ఆలస్యంగా ప్రత్యక్షంగా వచ్చింది అనే విషయం నేను బాధపడుతున్నాను. పేదలు నేను అడగాలి, బాధపడతాను చాలా లేట్ చేశారు భాష గారు, అంత ఆలస్యంగా తెలుసుకున్నారు ఏంటని అప్పుడు అంటారు, సరే నాకు ఆలస్యంగా తెలుసుకోమని మీరే కొంచెం త్వరగా తెలుసుకోవాలి కదా, దేవుడు పక్షపాతం కాదని నేను చెప్పిన మాట విన్నారు కదా, మీరు మీరేనా తెలుసుకుంటే మంచిది కదా, మరి మీరేదో తెలుసుకోలేదంటారు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, దేవుడు పక్షపాతి కాడు, మిమ్మల్ని సమానంగా ప్రేమిస్తాడు. ఎలా ఎంత సమానం, యూదు అబ్రహాము మొదలుకొని ప్రతి భక్తుడిని దేవుడు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. తన సొంత కుమారుని ఈయన విడతీయక ఆయన మన కొరకు అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు ఇవ్వడు, అది క్వశ్చన్ చూడండి రీజన్. ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన పక్షపాతి కాడు. అటువంటి గొప్ప ప్రేమలో మనం బతుకుతున్నాం, పక్షపాతము లేని ప్రేమ, అబ్బా అటువంటి ప్రేమ ఎరిగిన మనం అంటున్నాం. ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం, తల్లవలసండి.
నేను ఇక్కడ కష్టాలు వచ్చి ప్రార్థన చేయాలి పోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవ నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వ సృష్టికి ఆధార స్తోత్రం మాకు ఈ వందనం తండ్రి. నన్ను అనేకమైన పాదాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. ఇదిగో మా ప్రభు నాయనా, ఈ పునరుద్ధారణలో నాయనా, ఈ సన్నిధానంలో చేయాలని వాక్యం వినడానికి మా ప్రభా, ఈతో గడపడానికి మా ప్రభా, మమ్మల్ని అందరినీ ఐక్యపరిచినైనా, మమ్మల్ని అందరినీ మా ప్రభు ఈ స్థలాన్ని తీసుకొచ్చిన దేవా, నీకే వందనాలు వందనాలు వందనాలు. దయగల మా ప్రభుగల మహేశ్వరైనా, గత ఇలా అడిగిలో మా ప్రభులైనా ప్రపంచం అంతా అల్లకల్లోలముగా వివిధ రకాలైన వింత వ్యాధులతో ఉన్నప్పటికీ మా ప్రభా నాయన, మమ్మల్ని అందరినీ మా ప్రభు మీరు ప్రేమించి ప్రత్యేకమైన మీ బిడ్డతో అంగీకరించి నాయన మా ప్రభా మా చుట్టూ యొక్క పరిశుద్ధాన్ని కంచిగా ఉంచి కాపాడుతున్నాయినా. నేటి దిన వరకు నన్ను మమ్మల్ని ఆరోగ్యవంతంగా సజీవంగా ఉంచుకునేవాడి వదనాలు. అలాగే మా ప్రభా నాయన, ఈ కరోనా సమయంలో గత దినాల్లో ఎంతో మా ప్రభావం దీనైనా ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు మా ప్రభునైనా ఏ విధమైన మా ప్రభా కష్టము మాకు కలగకుండా మమ్మల్ని కాచి కాపాడిన పోషించిన దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. నిత్యం మమ్మల్ని కాపాడుతున్న దేవ నీకు వందనాలు వందనాలు వందనాలు. కానీ మా ప్రభునైనా ఈ సమయంలో మరి పరిశుద్ధమైన స్థలంలో మమ్మల్ని చేర్చిన మా ప్రభా చక్కని వాక్యాన్ని వినగలిగే భాగ్యం మనకు తెలిసేసారి మీకు వందనాలు. ఆలయంలో చేరు స్థితించే ఎంతో మా ప్రభా నాయన పది మధ్యకు భయంకరంగా మా ప్రభావం మీ గ్రంథంలో చెప్తున్న ఒక దిన మీ ఆలయంలో గడుపుతూ వేయడం ఎంతో సమానమని అయితే మా ప్రభావం గత నెలలుగా గత అనేక నెలలు మా ప్రభావం మీ ఆలయంలో ప్రవేశించుకుంటున్నాయన మరి సహవాసంగా కూడుకో లేక మా ప్రభావైనప్పటికీ నన్ను మా ప్రభావం మమ్మల్ని అందరినీ కూడా మా ప్రభావం సంగీ సంకల్పం చేసిన వందనాలు చెప్తున్న స్తోత్రాలు చెల్లిస్తాం. దయగల మా ప్రభుత్వ యొక్క జన్మదిన వేడుకలు మా ప్రభుత్వం సమీపించుండగా మా ప్రభు మా నాయన మీరు ఆనాడు మరి ప్రశ్నలు తొట్టిలో ప్రవహించిన దేవ నాయన మాత్రమే మా ప్రభుత్వం ఎక్సాపి మరొకటి మాత్రమే మా హృదయాల్లో మా ప్రభుత్వం జన్మించడం మా ప్రభుత్వం ఆయన మాకు మా ప్రభావం మీ యొక్క ప్రభుత్వ తాకిడి మాకు దయచేయడం మా ప్రభుత్వం పరిశుద్ధి దేవ మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చేయిస్తాను. నా ప్రభు ఈ సమీపంలో నన్ను మీ సన్నిధానంలో శిరస్సు వచ్చి నన్ను నీ ప్రభునైనా మా ప్రభుని యొక్క ప్రార్థనలో మా ప్రభునైనా మరి పాల్గొనడం ప్రతి మన ఏకీభవించిన ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి సహాయం కలిగించేది వారి వారి పొదువులు మా ప్రభు వారి వారి అవస్థలు నాకు కానీ మా ప్రభావ మీకే ఉంటుందని తెలిసి మా ప్రభావం మా ప్రభు మేము మరి ప్రార్థన చేసినంత తగిన కాలం ఉంటే తగిన విధంగా మరి మా ప్రభా యొక్క అవస్థను తీర్చిన సహాయం తెలిసింది. మరి ముఖ్యంగా నాయన సంఘ కాపురి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మందికి మా ప్రభుత్వం ఆత్మీయంగా ప్రభావం ప్రేరేపించి ఆత్మీయంగా బలపరుచుకున్న చేసిన పరిచయం దీవించండి సహాయం దీవించండి వారి జీవజలముల ప్రభావం పరిచయం దీవించి ఆస్వాదించండి. వాళ్ళు ఎక్కడ ప్రభావ పరిచయం చేసిన తండ్రి ఎక్కడ మా ప్రభావం పరిచయం చేసినా ఆ స్థలంలో మా ప్రభుత్వం మా తండ్రి అనేక మందికి నేను మీ యొక్క మాటలు వినడానికి వారికి గ్రహించడానికి సహాయం దయచేసి పెట్టుకుంటున్నాం. అలాగే వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి వారి ప్రభావం నాయన మరి సేవలు మా ప్రభుత్వం ముందుకు సాగుతుండగానే కుటుంబం సహకరించే విధంగా మా ప్రభు మంచి జ్ఞానాన్ని మంచి శక్తిని ఆరోగ్యం వారిని దయచేయమని నేను మా ప్రభు ఈ సమయంలో మా తిరిగి మేము మా గృహాలు వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం మాకు దయచేసి మా నాన్న మేము గృహాలు చేరడానికి మీరు ఎక్కడ మాట భద్రపరచుకోండి ఉచితమైతే మరి ఒకసారి మా ప్రభుత్వం ఈ సందర్భంలో కనిపించే వారికి మాకు మాకు అందరికి దయచేయమని మా ప్రభుని మీరు మీకు మాట వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించే సియోదులున్న సుతుల సింహాసనములు విడు
సుతుల సింహాసనమును రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణనసుందని పరిపూర్ణమైనది మహిమ స్వరూపములు నాకు త్యాగము చేసి వర్ణనగందని పరిపూర్ణమైనది మహిమ స్వరూపములు నాకు త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లని కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్లని కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించే సియోనులోనున్న సుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించే సియోనులోనున్న సుతుల సింహాసనమును రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల్లెలూయా స్తోత్రము 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 తండ్రి మీకు వందనాలు కృతజ్ఞత తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన ఈ చక్కని సమయం బట్టి స్తుతిస్తున్నాం నీ బిడ్డలు ప్రేమతో నిన్ను నీ యొక్క గౌరవం గొప్పతనంతో నిన్ను ఘనపరుస్తూ నీ సుమలు విత్తన విత్తనాలను దీవించమని ప్రార్థిస్తున్నాను నేను 30 60 100 హిమందు పరమందు వారికి ప్రతిఫలం ప్రసాదించినాయన నేను ఆర్థిక ఇబ్బంది నుంచి వారిని విడిపించు వారికి సమృద్ధి ప్రసాదించినాయన వారి గిన్నె నిండి పొన్నున్నట్టుగా నీ కృప చూపించినాయన నేను వారి అవసరం తీర్చు వారికి కావాల్సిన వస్తువులు ప్రసాదించు అయితే నీ మీద మాత్రమే మా దృష్టి పెట్టుకునేటట్టుగా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం ఇచ్చేవారు ప్రార్థిస్తున్నాను తండ్రి అప్పుల బాధలు వడ్డీలు వాయిదాలు కట్టే బాధలు ఎవరున్నారో నన్ను విడిపించు ప్రభా సహాయం చేయి ప్రభా త్వరగా అప్పులు అన్ని కూడా తీరిపోయి వారికి రావాల్సిన వచ్చి సంతృప్తిగా సమృద్ధిగా వారు జీవించడానికి మీకు ముందు ఇచ్చే ప్రార్థిస్తున్నాను కణించు కనిపించాలని ఈరోజు నిన్న వాక్యాన్ని మా తలపోసుకుంటూ మా గృహాలకు చేర క్షేమంగా చేరుకోవడానికి సహాయం చేయండి మరి 24 సాయంత్రం జరగబోయే క్రిస్మస్ సాయంత్రం మరి 25 తారీఖు ఉదయం జరగబోయే క్రిస్మస్ ఆరాధన సహాయం చేయండి 31 రాత్రి 1 ఉదయం మేము ఆన్లైన్లో వర్చువల్గా కలుసుకోబోతుందిగా అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం డేటా సౌకర్యం మంచి మరి ఫోన్స్ మంచి ల్యాప్టాప్స్ వారికి అనుగ్రహించి మీ సన్నిధిలో వారు కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఎదుర్కోవడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను కానీ అలాగే ఆగస్టు 20, 21, 22 తారీఖులో హైదరాబాద్లో మేము చేయబోతున్నాం పిల్లల 500 రోజుల పండుగలో మేమందరం పాల్గొనడానికి సహాయం చేయండి దీవించి దర్శించి కలిగించిన మరొకసారి సహవాసం ప్రసాదించి అలాగే 1వ 3వ తారీఖున మేము లవ్ ఫీస్ట్ కోసం ప్రేమ మీద కోసం సిద్ధపడుతుంది దానికి కావాల్సిన ఆలోచనలు కూడా పెద్దలు ప్రసాదించి అనిపించిన ఈ సమయంలో కొద్ది మంది నాన్ క్రిస్టియన్స్ అయినా నీ సంధికి ఆకర్షించు అవకాశం అక్కడ దయచేవాడు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మరో కొందరు మాత్రమే నీ నామం పరిశుద్ధపరచబడగాలి నీ రాజ్యం వచ్చిందిగా నీ చిత్తం ప్రలోకమందరం ఎదురొచ్చినట్టు వేరుగా మా అన్ని ఆహారం నేను అందరించాను మరి అపరాధం చేసి వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని సోదరంలో తేటకి తండ్రించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడ యేసుక్రీస్తు అద్భుతమైన కృప
పరిశుద్ధాత్మ దేవుడు గమ్యమైన సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులు మరి ఆయా కాలాలలో దేవుడికి రాలేక మరి దేవుని సన్ని కోసం ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండి వంతెన చేయుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఎల్లప్పుడు ఐదట్టు యుగముల నవులు కుమార శుద్ధాత్మకును దగుస్తుంది మహిమలు కలుగుగాక ఆమేన్. మౌన ప్రార్థన ఉండండి. ఈరోజు మన చర్చకు వచ్చి తన అనౌన్స్మెంట్లో దేవుని మహిమపరిచిన సోదరు విజయబాబు గారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. 15 సంవత్సరాలుగా వారికి సంతానం లేకపోవడం అనేది అది బాధాకర విషయం. వారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. దయచేసి ఆ విధంగానే అది బ్లెస్సింగ్ త్వరలోనే జాబ్లో జాయిన్ అవుతుంది. జాబ్ తను ఎక్సెల్ అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి. బ్లెస్సింగ్ ఆ జాబ్ అంతకంతకు హెచ్చించబడి ఆ దేవుడు ఎదగడానికి ప్రార్థన చేయండి. 24వ తారీఖు సాయంత్రం కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. 25 ఉదయం కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. మరి ఈరోజు అభి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసాం. మంచి రిధమిస్ట్గా అభి తయారవ్వాలని మన ఆశీర్వాదం. మీరు అందరూ బ్లెస్ చేయండి. ఆ విధంగా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 1వ జనవరి 1వ తారీఖు ఉదయం మనం ఆన్లైన్లో జూమ్లో వర్చువల్గా కలుసుకోబోతున్నాం. వాటి కోసం ప్రార్థన చేయండి. 3వ తారీఖు ఆదివారం మనం లవ్ ఫెస్ట్ జరిపించుకుంటున్నాం. దానికోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే వీరి సువార్త మానేసం దేవుడి ద్వారా తెరవాలని ప్రార్థన చేయండి. మీ దృష్టిలో ఇంకెవరైనా మారు మనసు పొందక రక్షణ పొందక అలవాట్లు మానుకోలేక దేవునికి దూరంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కోసం ప్రార్థన చేయండి. అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయి మరణానికి దగ్గరగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కోసం ప్రార్థన చేయండి. ఇంకా మీ సొంత వ్యక్తిగత విషయాలు ఏమైనా ప్రార్థన చేయండి. డానీ బాబు చేయి కాలింది, సంపూర్ణ స్వస్థత కోసం ప్రార్థన చేయండి. ఇలాగా మీకు తెలిసిన విషయాలు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి. అందరూ అందరినీ పలకరించుకోండి. జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎవరికైనా ప్రార్థన కావాల్సి వస్తే నా దగ్గర రండి. తప్పకుండా నన్ను పలకరించడానికి కూడా రావచ్చు. వచ్చి ఇటువైపు పలకరించి వెళ్ళండి. నాతో మాట్లాడుకునేవాడు మాత్రం నా దగ్గర చేసి తెచ్చుకుని వేసుకోవాలి. మరి మీరు నిలబడి నేను కూర్చుంటే నాకు నచ్చట్లేదు కాబట్టి మీరు చేసి తెచ్చుకుని కూర్చుంటే మనం మాట్లాడుకుందాం. కాదు మెస్సీ